డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ బైరి నరేష్. దిస్ ఇస్ యువర్ షాన్ రంజల రాజేష్. ఈ మధ్య కాలంలో చాలా మంది వాట్సాప్ లో అడుగుతూ ఉన్నారు, నరేష్ అన్న నువ్వు రాజేష్ అన్న ఒక వేదిక మీద ఎక్కువ రావట్లేదు, ఏమన్నా అభిప్రాయ భేదం వచ్చిందా, గొడవలు వచ్చాయా, లేకపోతే మీ పైన జరిగిన దాడికి భయపడ్డారా, సోషల్ మీడియాలో ఉండట్లేదు అని రకరకాల కామెంట్స్, రకరకాల పోస్ట్లు చూస్తూ ఉన్నాము. వాటన్నిటిని నివృత్తి చేయడం కోసం నన్ను, అన్నని ఇష్టపడే వాళ్ళు, గౌరవించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు కూడా ఓ క్లారిటీకి రావడం కోసం అన్నని ఈ చిట్ చాట్కి, ఈ లైవ్కి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా మీలో కొంతమంది అడిగే అనేక విషయాలకి, మాకు తనపైన, తనకు మాపైన ఉన్న రకరకాల విషయాలపైన అలా మాట్లాడుతూ అనేక విషయాల్ని మీ ముందు పెట్టడం కోసం జరిగే ఒక చిన్న ప్రయత్నమే ఈ గెట్ టుగెదర్ లైవ్ ప్రోగ్రామ్. అలాగే మరి గతంలో అన్న ఫేస్బుక్లో కానీ నా ఇన్స్టాలో కానీ చాలామంది రకరకాల క్వశ్చన్లు అడుగుతున్నారు. మీలో చాలామంది అడిగినటువంటి క్వశ్చన్లు అన్నింటినీ కూడా మరి మీ కెమెరాకు అటువైపు ఉన్నటువంటి చాలామంది తమ్ముళ్ళు మీ క్వశ్చన్లని వాళ్ళ క్వశ్చన్లుగా ఈరోజు మీకే వాటి సమాధానాలు మా ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చాలామంది ద్వేషంతో, కోపంతో, ఆలోచనతో, అనాలోచనతో కూడా చాలామంది క్వశ్చన్లు అడిగినారు. ఆ క్వశ్చన్లని ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నారు తమ్ముళ్ళు. వాటికి ఖచ్చితంగా అన్న, నేను మరి సమాధానం చెప్పి మీ ప్రశ్నల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. యా, ఇవి ప్రశ్నలు, నివృత్తులు అని కూడా అనుకోనక్కర్లేదు. జస్ట్ మా ఒపీనియన్స్, దాన్ని మెజారిటీ వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ మా అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఎదురు చూసే చాలా మంది కోసం ఈ ప్రయత్నం. వెల్కమ్ అన్న. నేను అచ్యుత్ రాజ్. అన్న గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేరు, కారణం ఏమిటి అని అడుగుతున్నారు. కోకవేలు సూర్యాపేట జిల్లా. ఓ హాయ్ జయన్ సాన్, కోకవేలు తమ్ముడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటేనేమో ఈ పేపర్ పులులు పేపర్లల్లా, టీవీలల్లా, యూట్యూబ్ ఆన్లైన్ లే కనిపిస్తారు, వీళ్ళు ఫీల్డ్ వర్క్ చేయరు, పాడలేదు అని చెప్పేసి అందరు అభిప్రాయపడతారు. అది బంద్ చేసి ఫీల్డ్లోకి వెళ్తేనేమో మీరు భయపడ్డరా, లేదా మీ సోషల్ మీడియాలో అందుబాటులో లేరు అని అంటారు. మీతో వచ్చిన గోసాతం మీది, నేనైనా అన్నైనా ఎప్పుడు ఫీల్డ్ వర్కర్స్మే. మాకు అటు ఫీల్డ్తో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా ఒక చేయి వేయటం వల్ల మీకు ఎక్కువ లైవ్గా కనిపించాము. అయితే మీరు చూస్తున్నారో లేదో, లేదా మీరు ఫాలో అయ్యే వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో, మీరు నేను కలిసి ఉన్న గ్రూపుల్లోనో అప్డేట్స్ లేకపోయినంత మాత్రాన మేము యాక్టివ్గా లేనట్టు కాదు. దయచేసి ఎవరైనా బైరి నరేష్ అనే వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది, దాంట్లో ఎవ్రీడే అప్డేట్స్ పెడుతున్నాను. నా పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో నా యాక్టివిటీస్ అన్నీ పెడుతూ ఉన్నాను. ఈ మధ్య ఒక 8 నెలలుగా ఇతర ఛానళ్ళకి నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇతర ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు వాళ్ళు రీల్స్గా, షార్ట్ వీడియోస్గా, టాపిక్ వారీగా వీడియోస్గా, ఫుల్ లెంత్ వీడియోస్గా, హాఫ్ ఆఫ్ వీడియోస్గా వాళ్ళు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రిపీటెడ్గా వేయడం వల్ల నేను యాక్టివ్గా ఉన్నట్టుగా కనిపించింది. కానీ లాస్ట్ ఆగస్టు నుంచి నేను ఏ యొక్క యూట్యూబ్ ఛానల్కి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎందుకంటే పుండు మీద కారం జల్లినట్టుగా మతవాదులు, లేదా ఏదో ఒక కారణం చేత సామాన్య ప్రజల్ని ఉద్రేకానికి గురి చేసే వాళ్ళు చేసే కుట్రలకి బలి కావద్దు అనే ఉద్దేశంతో ఓన్లీ మన ఛానల్లో మాత్రమే ఏం చేశాం, ఏం మాట్లాడామో స్వయంగా పెడుతూ వస్తూ ఉన్నాం. దానివల్ల ఇంకా వక్రీకరించడానికి లేదు, తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదు, డే టు డే అప్డేట్లోనే ఉన్నాము. అయితే ఇక మీదట సందర్భాన్ని బట్టి, సమస్యలను బట్టి, అవసరాన్ని బట్టి ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ఇన్స్టాలోను, ఎక్స్లోను అంటే ట్విట్టర్లోను తప్పకుండా యాక్టివ్గా ఉంటాను. అయినా మీరందరూ యాక్టివ్ అయ్యారు, ఇంకా మేమే యాక్టివ్గా ఉండాలని ఎందుకు అనుకుంటారు, ఏమంటారన్న? అంతే కదా, భయపడ్డారు ఇద్దరు దాడి తర్వాత అనేది బయట చర్చ జరుగుతుంది. చాలా పెద్ద పొరపాటు. అయితే డిసెంబర్ టు జనవరి మధ్యలో మా ఇరువురిపై దాడి జరగడం, నాటు అరెస్ట్తో ఆయన జైల్లో నుంచి బయటకు రావడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా నేను ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో అన్న ఆన్లైన్లో, ఆఫ్లైన్లో రెండిట్లలో వర్క్ చేశాడు. అన్న టెక్నికల్గా
ఎన్నో స్టూడియోస్లలో ఆయన అభిప్రాయాన్ని వెల్లడించే ప్రయత్నం చేశారు. నేను ఫీల్డ్ వర్క్లో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో చాలా విగ్రహావిష్కరణ చేశాను, రాజమండ్రి టు నెల్లూరు, కర్ణాటక, దాదాపు మహారాష్ట్రను కూడా టచ్ చేసిన. భయపడే వాళ్ళమే అయ్యి ఉంటే దాని మేము కనిపించకపోయే వాళ్ళం. మేము దాని తర్వాత బ్రేక్ తీసుకో, బ్రేక్ బ్రేక్ మీన్స్ ఆయన ఏం చేయాలనుకున్నాడో చేసిండు. నెక్స్ట్ ఇయర్ లోపు మళ్ళీ ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ రోజు బైరి నరేష్ గారు ఎలాంటి కరపత్రం లేకుండా, వాల్ పోస్టర్ లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయట లేకుండా మౌత్ టు మౌత్ ప్రచారం చేసి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి 35 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైనటువంటి తెలంగాణ విగ్రహంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర 1000 మందితో సాల్యుటేషన్ చేయడం జరిగింది. దానికి నేను కూడా వెళ్లాల్సింది ఉండే, బట్ కాకపోతే నేను మహబూబ్ నగర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు పోవడం జరిగింది. నేను ఈ మధ్య కొంచెం ఇందాక మిత్రుడు తమ్ముడు అడిగినట్టుగా ఆ బ్రేక్ తీసుకోవడం వెనకాల కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఇన్స్పిరేషన్, మహాత్మా జ్యోతి బాపులే గారి ఇన్స్పిరేషన్ అయినటువంటి మహర్ల చరిత్రని రాస్తున్న దాని మీదే చాలా వర్క్ జరుగుతుంది. అంటే గతంలో జరిగినటువంటి చరిత్ర, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మాట చెప్తారు, గత చరిత్రలో తెలిసింది, గత చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోకపోతే నూతన చరిత్రను మనం సృష్టించలేమని. అట్లాగే 28,000 పేష్వాలను ఊచకోత కోసినటువంటి 500 మహర్ల సుదీర్ఘమైనటువంటి సంక్షిప్తమైనటువంటి చరిత్రను ఈ సమాజానికి పరిచయం చేసే భాగంలో దాని మీద వర్క్ నడుస్తుంది. అయినా విగ్రహావిష్కరణకు వెళ్తా ఉన్నాం, పోరాటాలకి కలుస్తూ ఉన్నాం. సో అది అంటే మేమేం అనాక్టివ్గా లేము మీరు అనుకోవచ్చు, అంటే సోషల్ మీడియాలో కనబడే ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో అసలు కరపత్రమే వేయకుండా రండిరా బాబు అని పిలిస్తే కూడా రాలేని పరిస్థితులలో 35 సంవత్సరాల లోపు కలిగినటువంటి 1000 మందితో ఎలాంటి ప్రచారం లేకుండా, ఆడంబరం లేకుండా చేసిందంటే వాట్ ఈజ్ ఈజ్ అనేది తెలుసుకోవచ్చు. రేపొద్దుల మహర్ల చరిత్ర బయటకు వచ్చిన తర్వాత రాజేష్ అన్న కూడా ఈ మధ్య కనిపించకుండా ఏం చేశాడు, ఏం కల్టివేషన్ చేశాడు, తద్వారా తను ఏమి సమాధానం ఇవ్వబోతున్నాడు అని మీకు అర్థమైతే త్వరలో. మళ్ళొక చిన్న వివరణ, భయపడ్డారా అని అంటున్నారు కదా, ఏం అయితే భయపడ్డాం, నిజంగానే భయపడ్డాం, చంపేస్తారని భయపడ్డాము, మా కుటుంబాలని ధ్వంసం చేస్తారని భయపడ్డాము, మా భార్య పిల్లల్ని చంపేస్తారని భయపడ్డాము, మా అనుచరులను చంపేస్తారని భయపడ్డాము, మమ్మల్ని ధ్వంసం చేస్తారని భయపడ్డాము. ఈ భయం మేము కూడగట్టిన ఆస్తులను అనుభవించడం కోసం కాదు, ఈ భయం వాళ్ళు బలవంతులనో, వాళ్ళ విజ్ఞానం ముందు మా అజ్ఞానం ఓడిపోద్దనో కాదు. ఒకవేళ మేము భయపడడం ద్వారానే, మమ్మల్ని భయపెట్టడం ద్వారానే వాళ్ళు ఆనందం పొందుతారంటే సంతోషంగా భయపడడానికి సిద్ధంగా ఉన్నాం. భయం మంచి కోసమా చెడు కోసమా, భయపెట్టేవాడు సమాజ మేలు కోసమా అజ్ఞానం కోసమా అని ఆలోచిస్తే చాలు. ఒకవేళ బైరి నరేష్ వణికిపోయి భయపడితే వాళ్ళంతా ఆనందిస్తారు అని అంటే నేను సిద్ధంగా ఉన్నాను భయపడడానికి. నా భయము రానున్న రోజుల్లో మనుషులని బలిచ్చే రోజు రాబోతుందని నా భయం. నా భయము నీకు గ్రహదోషం పట్టిందని గుడిలోకి తీసుకుపోయి అత్యాచారం చేశారు, ఇలాంటివి నీ ఇంట్లో జరుగుతాయని నా భయము. ఉద్యోగస్తులు, వ్యాపార, అసలు ఒక్కరు ఇద్దరు అని కాదు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ అర్థం పర్థం లేని మూఢ విశ్వాసాలకు భయపడి ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. ఇది ఎటు వెళ్ళిపోద్దనే భయం ఉంది. మొన్న రీసెంట్గా జరిగింది కదా దాదా, లెక్చరర్ కన్న తల్లే కన్న బిడ్డల్ని కఠినంగా తలకాయ నరికేసి కోసివేసి మళ్ళీ పుడతారనేటువంటి ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఇలాంటి మూఢనమ్మకాల నుంచి సమాజాన్ని బయటకు తీసుకురావడం కోసం చేసే కృషి, అది అర్థం చేసుకోకపోవడం. మొన్న రీసెంట్గా 2 చేతుల్ని మంత్రాల నెపం పేరు మీద ఒక తల్లి 2 చేతుల్ని నరికేసింది. జగిత్యాల జిల్లాలో 2 వర్గాలు మంత్రాల నెపం పేరు మీద గుడ్డలతో నరుక్కొని చంపేసుకున్నారు. ఎంత ఘోరంగా చదువుకున్న వాళ్ళు, బీటెక్లో పాస్ అయిన వాళ్ళు, ఐటీఐలు చేస్తున్న వాళ్ళు, లెక్చరర్గా చేస్తున్నటువంటి ఒక తల్లి కన్న బిడ్డల్ని మళ్ళీ పునర్జన్మలో వస్తారని చెప్పేసి కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టడం ఎంత దుర్మార్గం ఇది నాకు అర్థం కాదు. జగిత్యాలలో 3 చంపేసి ఇంకొక ఇద్దరిని చంపడానికి పోతే వాళ్ళు పరిగెత్తి పారిపోయారు. అలా ఈ మధ్య ఈ ఏడాది కాలంలో ఎన్ని జరిగినాయో అన్ని రికార్డ్ చేస్తున్నాం. ఇదంతా చక్కటి పుస్తకాల రూపంలో, విశ్లేషణల రూపంలో, ఆధారాలతో సహా అందరికి ముందుకు వస్తుంది. ఒకటి, మేము
మమ్మల్ని భయపెట్టాలనుకునే వాళ్ళు లేదా మా గొంతు నొక్కేయాలనుకునే వాళ్ళు, మా నోరు మూయించాలనుకునే వాళ్ళకి నేను తలవంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము ఆగలం మీకు ముఖ్యమా, మేము భయపడడం ముఖ్యమా, లేక మీ మీ మతాల్లో ఉన్న ప్రజలు విజ్ఞానవంతులు అవడం ముఖ్యమా ఆలోచించండి. మేము కాకపోతే ఇంకొకడు ప్రశ్నిస్తాడు, నీ కడుపులో పుట్టినోడు ప్రశ్నిస్తాడు, నీ తోడ పుట్టినోడు ప్రశ్నిస్తాడు. ప్రశ్నకు జవాబు పరిష్కారం కానీ ప్రశ్నించేవాడు భయపడమో భయపెట్టడమో, ప్రశ్నించేవాడు ఆగిపోవడమో పరిష్కారం కాదు కదా. కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్. ఆ ప్రశ్న అలా అనుకుని ఆనందిస్తే సంతోషం. మీరు భారత నాస్తిక సమాజంలో కీలకంగా పనిచేసి సంఘం విస్తరణ కోసం పనిచేసినట్టు మీరు చెప్తున్నారు, సరే మీ ఆశయం ఏదైనప్పటికీ మరి అంత సంఘం కోసం మీరు పాటు పాడితే ఆ సంఘం నుంచి మిమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టారని ఒక తమ్ముడు ఫేస్బుక్ లో మెసేజ్. ఓకే సంతోషం, నేను అక్కడ సరిగా పనిచేయలేదు కావచ్చు వలన నిలగొట్టారు. ఇప్పుడు ఇంకోటి పెట్టుకొని మంచిగా పని చేస్తే నన్ను ఇప్పుడు ఎవరు ఎల్లగొట్టరు కదా. ఇంతకంటే మంచిగా పని చేసే వాళ్ళు అలా కస్తారు, అది పని చేస్తారా? ఇప్పుడు దానికి ఏమి పెద్ద గోస? ఇప్పుడు నేను ఈ సొక్కా వేసుకున్నా ఇంకో సొక్కా వేసుకున్నా, ఈ ఇంట్లోనా ఆ ఇంట్లోనా, ఏ ఇంట్లోకి వెళ్ళి ఏ ఇంట్లోకి పోయినా అనేది కాదు కదా. నేను ఏడున్నా బతికున్నానా, లైవ్లో ఉన్నానా, పని చేస్తూ ఉన్నానా అనేది ముఖ్యం. ప్రతి చోట మార్పు సహజము. ఆ మార్పులో ఇదొక భాగం అనుకో, నేను సంఘం మారడం వల్లనో ఆ బ్యానర్ మారడం వల్లనో సంతోషపడటం, సంతోషపడని నా పని మాత్రమే సమాధానం, అంతే అయిపోయింది. ఇప్పుడు మా భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆమె సర్వీసు రూల్స్ ప్రకారంగా ఉదయం 9:45 బల్లెకు పోతే సాయంత్రం 4:45 దాకా ఆ స్కూల్ నియమ నిబంధనలకు ఆమె పాటించాలి. మిగతా టైంలో ఆమె ఒక మనిషి, ఆమెకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అలాగే ఆమెకు కాన్స్టిట్యూషన్ వర్తిస్తుంది, ఆమె లైట్ టు లీవ్ ఉంటుంది. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న అన్నిటికీ ఆమె అర్హురాలే. ఆమె ఉద్యోగ సమయంలో విధి నిర్వహణకు వ్యతిరేకంగా పనిచేస్తే తప్పు అవుంది. ఆ తర్వాత ఆమె ఉద్యోగం కాకుండా బయటి సమయంలో కూడా తానున్న గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చేలాగా అశాస్త్రీయతను పెంచి పోషిస్తే తప్పు, అజ్ఞానాన్ని పెంచి పోషిస్తే తప్పు, కులమత వైషమ్యాలను ఉద్రేకాలను రెచ్చగొడితే తప్పు, ఇంకేదైనా నైతిక విలువలను పతనమైపోయి ప్రవర్తించినా జీవించినా తప్పు. కానీ తాను ఉపాధ్యాయురాలుగా విద్యార్థులను శాస్త్రీయంగా తీర్చిదిద్దుతుంది, రేపటి తరం పౌరులను తయారు చేస్తుంది, ఆడ ఉద్యోగం చేస్తున్నందుకు జీతం తీసుకుంటుంది, ఇంకా బయటకు వచ్చి ఆ ఉద్యోగాన్నే ఉద్యమంగా చేస్తున్నది కదా. ఇక్కడేం డబ్బులు ఇవ్వట్లేదు కదా, ఇంకా ఆమె సంపాదించే సాలీలో సగం డబ్బు ఖర్చు పెట్టి బాల్య వివాహాలు అద్దని ప్రచారం చేస్తున్నది, అలాగే మహానుభావుల యొక్క చరిత్రలను వివరిస్తున్నది, బుక్లో పెన్నులో పెన్సిల్లో పుస్తకాలు కానుకలుగా ఇస్తున్నది, వేరువేరు మేజర్ అయిన వాళ్ళకి పెళ్లి చేయడానికి సహకరిస్తున్నది, నాతో పాటుగా కౌన్సిలింగ్స్ ఇస్తున్నది, సెలవు దినాల్లో మూఢనమ్మకాలపై ప్రజల్ని చైతన్యం చేయడానికి ప్రయాణిస్తున్నది, తనలాంటి ఎంతో మందిని కలుపుకొని ఒక ఉద్యమ నిర్మాణంలో నాతో సరిసమానంగా పనిచేస్తున్నది. కాబట్టి ఏ వ్యక్తి అయినా, ఉద్యోగం చేసే ఏ వ్యక్తి అయినా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో హ్యాపీగా పనిచేయవచ్చు. ఇది రాజ్యాంగ బద్ధమైన సంఘము, రాజ్యాంగ విలువల్ని పాటించే సంఘము. ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగా కానీ, ప్రజల జీవితానికి విరుద్ధంగా కానీ, అశాంతిని నెలకొల్పేది కానీ, శాంతి భద్రతలను దెబ్బతీసేది కానీ, ఉద్యోగానికి ఇబ్బంది కలిగే ఏ పని ఉండదు. దీంట్లో హాయిగా న్యాయమూర్తులు చేరవచ్చు, పోలీస్ అధికారులు చేరవచ్చు, అలాగే రకరకాల ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరూ చేయవచ్చు. ఎందుకంటే ఇది ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, అలాగే ప్రజలను చైతన్యపరిచే ఆర్గనైజేషన్ తప్ప ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకమో లేకపోతే సైంటిఫిక్ టెంపర్కి వ్యతిరేకమో ప్రజలకు వ్యతిరేకమేందు కాదు. కాబట్టి హ్యాపీగా చేయవచ్చు. ఇప్పుడు మా సంఘంలో అనేక మంది ఉద్యోగస్తులు వాళ్ళ వాళ్ళ జిల్లాలో బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నారు, రానున్న రోజుల్లో ఇంకా చేస్తారు. ఓకే, ఇద్దరికి క్వశ్చన్. కృష్ణసాయి గౌడు మీ ఇద్దరిని అడుగుతున్నాడు, అంటే మీలాగానే ఇంతకు ముందుకు నాస్తికవాదం కానీ బహుజనవాదం కానీ ప్రజల కోసమే చేస్తున్నామని చెప్పి అమ్ముడు పోయి కొంతమందిని వాడుకొని వ్యక్తిగతంగా ఎదుగుతున్నారు, మీరు కూడా గట్ల అయితే భయం
మిమ్మల్ని చూసి అట్లా అనిపిస్తుంది అని కృష్ణ సాయి గౌడు క్వశ్చన్ ఇద్దరు. అన్న మీరే చెప్తారా? నేను చెప్తే కొంచెం ఘాటు ఉంటుంది నాటు ఉంటుంది, మీరే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ తీన్మార్ మల్లన్న లెక్క అని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఓహో, కృష్ణ సాయి గౌడ్. హాయ్ కృష్ణ సాయి గౌడ్, మీ ప్రశ్న అర్థవంతమైంది కాదు. నువ్వు మోసపోయావా, ఎవరైనా మోసపోయారా? చట్ట ప్రకారంగా ఎవరైతే మోసం చేశారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు బోధించేది అదే. అలాగే నేను పనిచేసినా, అన్న పనిచేసినా, ఇంకొకరు పనిచేసినా, ఇంకొకరు పనిచేసినా, వాళ్ళు పనిచేస్తున్నది దేనికోసము, ఆ పనిలో నిజాయితీ ఉందా, అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉందా, వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయా అనేది కొద్దిలోనే తెలిసిపోద్ది. ఇంకొంతమంది బాగా పాపులారిటీ వచ్చాక పక్కకు జరుగుతారు, కొంతమంది సరిపోయేంత డబ్బు వచ్చేదాకా మోసం చేస్తారు, ఆ తర్వాత పక్కకు జరుగుతారు, ఇంకొంతమంది ప్రమాదాలు వచ్చేదాకా పనిచేసి పక్కకు జరుగుతారు. అంటే ఆర్థిక ప్రయోజనాలు అయితే వస్తాయి, రాజకీయ ప్రయోజనాలు అయితే ఒక స్థాయి, పేరు కీర్తి అయితే ఇంకొక స్థాయి. మరి మాకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని మీకు అనిపిస్తుందా మీ పరిశీలనలో? నేను 1995 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. నాకు రాయేష్ అన్న ఒక 12-15 ఏళ్ళుగా పరిచయం. ఎప్పుడైనా మేము కార్యక్రమాల కోసము, ఫండ్ రైజ్ చేయడం కోసం, పైసల కోసం కార్యక్రమాలు చేసినామా, లేకపోతే మా వ్యక్తిగత ఆస్తులు ఈ 5-10 ఏళ్లలో పెరిగినాయా, లేకపోతే మేము ఎక్కడైనా వినోదాలు, విలాసాలు, జల్సాల కోసం పాకులాడినమా, స్పందించినమా, స్పందించలేనే కాలము, పరిశీలన, ఒక హేతువాద దృక్పథంతో ఆలోచిస్తే సమాధానం తెలుస్తుంది కదా. అలాగే మీరు ఒక వ్యక్తి పేరు చెప్పారు, ఒకవేళ ఆ అన్న కూడా పొరపాటు చేస్తుంటే లెట్ అస్ ఫైట్ అగెనిస్ట్. ఇంకా అంతకుముందు ఇంకెవరైనా కూడా అనుకో, అసలు ఫస్ట్ ప్రేమించండి, డోట్ మహా అంటే తిరిగి ప్రేమిస్తారు. ఇది సినిమా డైలాగే కాదు, నిజంగా కూడా ప్రేమిస్తే తెలుస్తుంది కదా. నువ్వు ప్రేమించిన అమ్మాయిలు ఎంతోమంది నిన్ను మోసం చేస్తారు, లేదా అబ్బాయిలే ఎంతోమంది నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేస్తారు, కలిసి ఉన్న భార్యాభర్తలే విడిపోతూ ఉంటారు, పెద్ద పెద్ద ప్రముఖులే విడిపోతూ ఉంటారు, స్నేహితులుగా వ్యాపారాలు చేసిన వాళ్ళు విడిపోతూ ఉంటారు, ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు విడిపోతూ ఉంటారు. ఒక్కొక్కరు వాళ్ళ స్థాయి, వాళ్ళ శక్తి మేరకు పనిచేస్తారు, ఆ తర్వాత నీరు గారిపోతారు. లెట్స్, మేము కూడా పనిచేస్తున్నాం, చేయని అంటే పలా నాయనకు సహాయపడ్డాము, ప్రముఖుని చేసినాం ఆయన వెళ్ళిపోయాడు, ఈయనకు సహాయపడ్డాము, ప్రముఖుని చేసిన వెళ్ళిపోయాడు, ఇంకోని తయారు చేస్తే వాడు వెళ్ళిపో, అరే తయారు చేస్తున్నందుకు సంతోషించు, పోతున్నందుకు వాడు దౌర్భాగ్యుడు. వాడు ఇంతమంది ప్రజల ప్రేమను, వాడు వీడు అంటే ఒక వ్యక్తి అని కాదు, ఎవడైతే మెయిన్ స్ట్రీమ్లో నుంచి, ప్రజాక్షేత్రంలో నుంచి పేరు పలుకుబడి గౌరవ మర్యాదల నుంచి పక్కకు పోతాడో, కక్కుర్తి పడతాడో, వాడు ఇంతమంది ప్రేమను కోల్పోతున్న భికారి అని ఎందుకు అనుకోవద్దు? వాడు నిన్ను వాడుకొని బలవంతుడై బయటకు పోయిన అని అనుకునే వాడు ఇంతమంది ప్రేమ ఆదరాభిమానాల్లో నుంచి ఆడొక ఎవరైనా ఒకరు గుండెం తీసుకొని ఆ పరిమితమైన బతుకుతున్నాడు, అదొక లేఖిడి బతుకని అనుకోవచ్చు కదా. ఇంత అరే నేను కూడా ఏమంటారు, నాన్నైనా అన్ననైనా మేము నిజాయితీగా ఉన్నాను రోజులే ప్రేమించు, సమాజానికి పనిచేస్తున్నంతసేపే ఆదరించు, పని చేయనప్పుడు మమ్మల్ని కూడా చెత్త కుప్పలు వాడేయి, నువ్వెందుకు వాడుకోబడాలి, నువ్వెందుకు వాడుకోబడాలి. మళ్ళడు అంబేద్కర్ నాస్తికవాదాన్ని అడ్డు పెట్టుకొని మీరు కూడా పైసలు సంపాదించే బ్యాచ్ అని అంటున్నారు. దీనికన్నా నువ్వు చెప్పరా అదే జరా. అంబేద్కర్ జాన్ని, నాస్తికత్వాన్ని వాడుకోవడం అనేది ఏముండదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 100 కి 20% మందికి కూడా ఇంకా తెలియదు. ఆయన 100 కి 20% మందికే తెలియనప్పుడు నాస్తికవాదం అంటే ఇంకెంతమందికి తెలుసు? అంటే సంపాదించుకోవడానికి 125,000 మార్గాలు ఉన్నాయి. నాకు గొంతు ఉంది, ఆయనకు నాలెడ్జ్ ఉంది, నాకు రచనా శైలి ఉంది, ఆయనకు సైకాలజీ ఉంది, ఆయన సైకాలజీ క్లాసులు చెప్పుకుంటే రోజు 5 క్లాసులు చెప్పుకుంటే 25,000 సంపాదించవచ్చు ఫర్ డే. నేను ఒక పాట రాసినా, పాట పాడినా, ఏ పాటన రాయా, చే పాటన పాడచ్చు, కానీ ఎప్పుడు కూడా నేను నా అనుకునే ఒక బౌండరీ తీసుకొని సిద్ధాంత ప్రకారమే బతకాలను. అంబేద్కర్ జాన్ని మోయడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు, నాస్తికత్వాన్ని మోయడం అనేది కూడా అంత ఈజీ అయిన విషయం కాదు మిత్రులారా. అంటే అంబేద్కర్ జాన్ని అడ్డు పెట్టుకొని అన్నారు మీరు ఒక మాట, ఇట్ ఇస్ అ వెరీ టఫెస్ట్ వే మై డియర్ ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్ ఇట్. నాస్తికవాదమైన, అంబేద్కర్ వాదమైన చాలా చాలా సమస్యలతో, వ్యతిరేకతతో కూడుకున్నటువంటిది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. అంబేద్కర్ గారు
నాస్తికవాదం ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా మానవ వికాసాన్ని పెంచి పోషించేటివే, మనుషుల మధ్యలో ప్రేమను చిగురింపజేసేటివే, కుల మతాలను రూపుమాపుతూ మనిషిని మనిషిగా ప్రేమించే సమాంతరమైనటువంటి ఆలోచన విధానాన్ని నేర్పించేటివే. ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది నాలుకకి, కానీ అది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చక్కెర తినడానికి చాలా తీయగా ఉంటుంది, నాలుకకి చాలా అద్భుతమైన, కానీ ఒంటికి ఎట్లాగైతే తగ్గేస్తుందో, అంటే అంబేద్కరిజమైన నాస్తికవాదమైన నా అస్థి అస్తిత్వంలో లేదని నమ్మద్దు అని చెప్పి, ఇక్కడ ఓ దయ్యం ఉన్నదంటే ఈ రూమ్లోకి ఎప్పుడు రానేరండి, అది కనబడేదాకా చూడుండ్రా బాబు అంటేనేమో అర్థం కాదు మీకు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మొయ్యడం అనేది చాలా, ఇప్పుడు కాంచీరామ్ లాంటి మహనీయుడు కావచ్చు, చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని మోసినటువంటి మహనీయులు ఎవరు కూడా కోట్ల రూపాయలు సంపాదించాలి, కానీ ఆ సిద్ధాంతం అనేది చాలా కఠినంతో కూడుకున్నటువంటి వ్యవహారం, శీలాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది, రకరకాల సమస్యలు ఉంటాయి. మేము మీరు ఒకటే ఆలోచించవచ్చు, డబ్బులే సంపాదించే వాళ్ళమే అయితే, ఆయన చెప్పినా కదా పర్ డే 25,000 సంపాదించడం అంటే 20 రోజులు పని చేసుకున్నా లక్షల్లో రూపాయలు సంపాదించవచ్చు. లక్షలు ఎందుకే, 10 రోజులు పని చేసి 20 రోజులు ప్రశాంతంగా బతకరాదా? మరి రోజు భార్య పిల్లల్ని వదిలేసి ఈ రాష్ట్రము ఆ జిల్లా ఈ జిల్లా ఈ జిల్లా అని చెప్పేసి తిరుగుతూ, అంటే సైమల్టేనియస్గా మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అంబేద్కరిజం అనేది వ్యాపారం కాదు, అది చీకటిని పారదోలుతూ జ్ఞానాన్ని వెలిగించే జ్యోతులు లాంటిది. దాన్ని చదివి అర్థం చేసుకున్నారు మీరు ఈసారి ఇప్పుడు గమనించినట్టయితే, అంటే ఇంతకుముందు అంటే మనకు సోషల్ మీడియా లేకపోవడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన సిద్ధాంతం అర్థం కాలేదు. ఈరోజు యూపీఎస్సీ దానికి సంబంధించినటువంటి సిలబస్ చదివిస్తున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కులానికి మతానికి బ్రాహ్మణులు కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు, వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిగూఢత గురించి, ఆయన ఇంత గొప్పవాడు, ఎంత కష్టపడి చదువుకున్నాడు, ఈ భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని విశ్వంలో ఎట్లా చాటిండు, ఇస్ ఎ గ్రేట్ స్టూడెంట్, ఇస్ ఎ గ్రేట్ లెక్చరర్, ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతతను కనపరిచినటువంటి వ్యక్తిగా ఇలా యూపీఎస్సీ ఎగ్జామ్ని ప్రిపేర్ చేసినటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే అంబేద్కరిజం అనేది అదొక వ్యాపారం కాదు మిత్రులారా, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలనే మా తపన, మా బాధ, మా దుఃఖం, మా ఆవేదన అంతా కూడా. అంటే ఒక బ్రదర్ అంబేద్కరిజాన్ని నాస్తికత్వాన్ని అడ్డు పెట్టుకొని సంపాదిస్తున్నారు అనే పదము మనల్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేని పిరికి పందలు లేదా ఈ వంకతో ఇలా అంటే వాళ్ళు వాళ్ళ వేగాన్ని తగ్గించుకొని ఆగిపోతారేమో, ఆత్మన్యూనత భావానికి గురైతారని చేసే ఒక కుట్ర పదం అది. దాంట్లో భాగంగా ఇష్టం వచ్చిన పిచ్చి కామెంట్లు పెట్టడం మనం చూసి నవ్వుకుంటాం అంతే అంతే. ఇప్పుడు అదే నిజమే అయితే అరే అందరూ అంబేద్కరిజం నాస్తికత్వం మారండి రా భయ్, ఇలా పనిచేస్తే కోట్లు వస్తాయి. ఆ పనికిమాల రాజకీయాలకు పోవడం ఎందుకు, ఆ పనికిమాల వ్యాపారాలు చేయడం ఎందుకు, ఆ కష్టపడి సంవత్సరాల తరబడి ఉద్యోగాలు చేయడం ఎందుకు, అందరూ నాస్తికత్వాన్ని అంబేద్కరిజాన్ని భుజాన్ని ఎత్తుకోండి. నేను ఈ వీడియో చూసే వ్యక్తులకు చెప్తున్నా, డియర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, మీ దగ్గరికి ఎవడన్నా అంబేద్కర్ ఫోటో పట్టుకొని పెరియార్ ఫోటో పట్టుకొని మీ దగ్గరికి బుచ్చం వచ్చిన్నాడు అరే పని చేసుకొని బతుకురావులే అని చెప్పండి, ఫస్ట్ థింగ్. రెండోది, మీ చుట్టుపక్కల అలా ఎవడైనా అడుక్కునేవాడు ఉంటే వాడు అడుక్కునేవాడనే చూడండి, ఒకవేళ వాడు పనిచేసేవాడైతే మీరు ఫస్ట్ పని పంచుకోండి, మీరు పాల్గొనండి, ఆ తర్వాత ఆ అవసరాల కోసం మీరే ముంగటుండి నిర్వహించండి, లేదా నిర్వహించేప్పుడు నీ శక్తి మేరకే సహాయం చేయండి, దశమ భాగాలు ఇవ్వకండి. బాబాసాహెబు మీ జీవితంలో పే బ్యాక్ టు ద సొసైటీలో 5% ఆదాయాన్ని ఇవ్వమన్నాడు. ఒకసారి స్వయం విమర్శ చేసుకోండి, మీలో ఎవరైనా అంబేద్కరిజం నాస్తికత్వం కోసం మీరు సంపాదించిన సంపద కొంత ఇచ్చి అరే వానికి ఇచ్చినా వాడు పనిచేయలేదు, వాడు అంబేద్కరిజాన్ని పెంచలేదు, ప్రచారం చేయలేదు, నాస్తికత్వాన్ని కాపాడలేదు, నిలబెట్టలేదు, నా సంపదతో వాడు బాగుపడ్డాడని ఒకరిద్దరు ఉంటే వెంటనే ఓపెన్ అయిపోండి, అప్పుడు అడుక్కు తినే వాళ్ళు తగ్గిపోతే మాలాంటి వాళ్ళకు అడుక్కు తినే వాళ్ళనే పేరు పోయి అరే ఆదర్శ వ్యక్తులు అనేటువంటి గౌరవం దక్కుద్ది కదా. అంటే ఇక్కడ అన్నంలో రాళ్ళు రప్పలు ఉంటే తీసి పడేద్దాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, ఏ బాబాసాహెబ్ మీరు మమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, అంబేద్కరిజాన్ని అడ్డు పెట్టుకొని మీరు వ్యాపారం చేస్తున్నారని చెప్పి, వ్యాపారం చేస్తున్నా నా కొడుకు అడగరా ఈ క్వశ్చన్, అంబేద్కరిజాన్ని అడ్డు పెట్టుకొని అంబేద్కర్ గారి ఆశయాలకు వెన్నుపోట్లు ఓడిస్తున్న వాళ్ళని చెప్పులు ఇసురుతూ కొట్టండి. మీరు ఎంత వాళ్ళు దళితులు కావచ్చు, బహుజనులు కావచ్చు, ఇంకెవడన్నా కావచ్చు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఘాటుగా సమాధానం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ గారి ఫోటో అడ్డు పెట్టుకొని ఆ సమాజాన్ని నిలువున దోపిడీ చేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోతున్న చెత్తనా కొడుకులని ప్రశ్నించే దమ్ము లేని చెత్తనా కొడుకులారా, మమ్మల్ని ప్రశ్నించడం కాదు అట్లా చేసిన వాళ్ళని ప్రశ్నించండి, సిద్ధాంతానికి విరుద్ధంగా పనిచేస్తున్న వాళ్ళని
ప్రశ్నించండి. ఏ సమాజాన్ని అయితే నిలువున నడి రోడ్డున వదిలేసి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోయినటువంటి నాయకులని పిలువబడుతున్న చెత్తనా కొడుకుని ప్రశ్నించండి. నిరంతరం భార్య పిల్లల్ని వదిలేసి సమాజం నలుమూలలకు పోయి రాత్రి వెనక పగలనక సిద్ధాంతం కోసమే లక్ష్యాన్ని కోసమే పనిచేస్తున్నటువంటి మమ్మల్ని అడగడం కాదు, మమ్మల్ని అడగద్దని కాదు, మోసం చేసిన వాళ్ళని కూడా అడగండి అని మాట్లాడతాం. ఇప్పుడు అంత సింపుల్ లాజిక్. ఇప్పటివరకు నేను ఒక 500 బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలకు వెళ్ళిన, శిలాఫలకాల కింద పేరు రాసింది. అందులో ఏ ఒక్కరినైనా బైరి నరేషు మీ దగ్గరికి వస్తున్న సందర్భంగా ప్రయాణం ఖర్చులకు కాకుండా ఏమన్నా అదనంగా అడుక్కున్నాడా అని ప్రశ్న వేయండి సరిపోతుంది. చిన్న కామెంట్ పెట్టండి. మరి నేను కూడా ఎన్ని నన్నైతే ఉంటాం ముంచిన వాళ్ళు ఉన్నారు, రేపు పంపిస్తాం ఎల్లుని పంపిస్తాం, ఆ ఊర్లో పేరు చెప్తాను ఇజ్జత పోతుంది సప్పుడు కూకోలేదు, అడిగి అడిగి సప్పుడుదాకా కూకొని ఉంటా, నా జబ్బులకి కూడా పైసలు పోయిన రోజు ఉన్నాయి, కానీ చెప్పుకోలేదు ఎప్పుడు, ఎందుకంటే సిద్ధాంతం కోసం బతుకుతున్న వాళ్ళం కాబట్టి. అయితే నేను ఇప్పటివరకు ఒక 10 ప్రజల్ని క్రౌడ్ ఫండ్ రైజ్ చేశాను, నిజమే. అది ఏ సందర్భము? విజయవాడలో నిర్వహించినప్పుడు రఫీ అకౌంట్ ఇచ్చాము, తిరుపతిలో నిర్వహించినప్పుడు ఆదాం నంబర్ ఇచ్చాము, వరంగల్లో నిర్వహించినప్పుడు రాకేష్ది ఇచ్చాము, తర్వాత హన్మకొండలో నిర్వహించినప్పుడు శ్యామ్ది ఇచ్చాము, లాస్ట్ కరోనా తర్వాత నిర్వహించినప్పుడు నాదే ఇచ్చాము. దాని బ్యాంక్ స్టేట్మెంట్ ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడానికి 4 ముందు నుంచి, అనౌన్స్ అయిపోయినాక లెక్కలు చెప్పిన 4 తర్వాత ఉన్న ట్రాన్సాక్షన్స్ మొత్తం అప్పగించాము. వస్తువులు ఎవరెవరు ఇచ్చారు, పుస్తకాలు ఎవరెవరు ఇచ్చారు, తర్వాత ఫోటో మెమోంటోలు ఎవరు ఇచ్చారు, బియ్యం ఎవరు ఇచ్చారు, లిక్విడ్ క్యాష్ ఎవరు ఇచ్చారు, ఆ రోజు నేరుగా ఇచ్చిన వాళ్ళు ఎంతున్నారు, ఫోన్ పే, ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్, ఆన్ రికార్డ్, ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్. ఇప్పుడు కూడా మేము రేపు రానున్న రోజుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తే ఆయా జిల్లాలకు వెళ్ళడానికి మా ఆవిడ నడుక్కున్నాను, లేదా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీలో మంచి స్నేహితులు ఆ దారిలో వెళ్తున్నప్పుడు భోజనం పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ పోయించిన వాళ్ళు ఉన్నారు. రేపు ఇంకా మనం 1000 సమావేశం అవుతున్నప్పుడు తలా వచ్చేసుకుంటాం, అవి మిగిలించుకోవడం కోసం ఆలోచించినప్పుడు తప్పు పట్టండి, అయినా ఉపయోగం లేము అని అనుకున్నప్పుడు ఎట్లిస్తారు, ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు ఒకసారి ఆలోచించండి. అయినా పైసలే ప్రధానమా? చెయ్యి. ఇంతమందితో మాటలు పడుతూ ఇన్ని దూషణలు పడుతూ ఇంత సమాజంలో అజ్ఞానులకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం అనేటువంటి ఆలోచన కలిగించుకుని ఎందుకు ఇంత సమస్యలు మాకు? సాయి చిన్నబోయినా ఒక క్వశ్చన్ వేసాను మీ ఇద్దరికి. సాయి, సాయి చిన్నబోయినా, హలో బ్రదర్ సాయి చిన్నబోయినా, బహుజనవాదంలో నాస్తికత్వం ఇమిడి ఉందా అని అంటారా? నేను ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నాను. బహుజనవాదాన్ని నడిపించాలంటారా, నాస్తికవాదాన్ని నడిపించాలంటారా? అసలు నాస్తికవాదం అంటే ఏందనుకుంటున్నారు? నాస్తిక చాలా మంది. బ్రదర్ నేను ఓ బ్రెయిన్ స్పెషలిస్టో ఐ స్పెషలిస్టో కావాలని ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి బాడీలో బ్రెయిన్ ఉంటుంది, ఐ ఉంటుంది అనుకుంటే నేను కూడా ఉంటా, లేదా ఈ ఆర్గానికి సంబంధించి ఈ ఆర్గానిక్ పనికిరాంది సంబంధం లేదంటే సంబంధం లేనట్టే ఉంటా. బహుజనవాదమా, భౌతికవాదమా, అంబేద్కరిజమా, నాస్తికవాదమా, ఇటు రకరకాలుగా మీకు మీరు రకరకాలు ఊహించుకుంటారు. నేనైతే సమాజ చైతన్యం, అన్ని రకాల సమగ్ర చైతన్యాన్ని కోరుకునే వ్యక్తిని. ఆ క్రమంలో సమాజం పీడించబడే అనేక సమస్యల్లో మూఢనమ్మకాలు అనేది ఒక అంశం. దాని మీద 10 పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందిన, 29 అదే అంశం మీద పనిచేస్తూ ఉన్నా. కాబట్టి నేను మూఢనమ్మకాలు నిర్మూలించాలనుకున్నాను, దానికి నాస్తికత్వమే మందు. నాస్తికత్వాన్ని బోధించిన వాళ్ళు ప్రత్యక్షంగా పెరియార్ రామస్వామి, ఆ తర్వాత ఇంకొంచెం పక్కకెళ్తే బాబాసాహెబ్, ఇంకొంచెం ముందుకెళ్తే పెరియ పూలే, మహాత్మా పూలే, ఇంకా ముందుకెళ్తే బుద్ధుడి దగ్గర చార్వాక లోకాయుతుల దాకా ఈ పరంపర ఉంది. ఏ కాలంలో ఏ మహానుభావుడు వచ్చినా, ఏ సంఘ సంస్కర్త వచ్చినా, గొప్ప వ్యక్తి వచ్చినా, అప్పుడున్న సమాజంలో ఉన్న అసమానతలు, సామాజిక రుగ్మతల పైన వాళ్ళ వాళ్ళ గొంతు వినిపించారు. ఇక్కడ వేమనారెడ్డి నుంచి మొదలుకొంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వరకు, కందుకూరి వీరేశలింగం పంతుల నుంచి మొదలుకొంటే గురజాడ అప్పారావు వరకు, కత్తి పద్మారావు గారు, బి రామకృష్ణ గారు, రావుపూడి వెంకటాద్రి గారు, ఇలా కుప్పలు కుప్పలుగా ఉన్నారు. కాబట్టి మీరేం కన్ఫ్యూజ్ కాకండి. నేను పుట్టడం బీసీగా పుట్టాను, కులాంతర పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నేను మూఢనమ్మకాల అనే అంశం మీద పనిచేస్తున్నాను, ఆ పేరుతో ఒక సంఘాన్ని పెట్టాను. ఇది భౌతికవాదము, గతితార్కిక భౌతికవాదము, ఓకేనా? సమసమాజాన్ని కలలుగా అంటున్నాము, దోపిడీ లేని సమాజాన్ని కలలుగా అంటున్నాము. దీన్ని రాజకీయాలతో, దీన్ని బహుజన రాజకీయాలతో, దీన్ని భౌతికవాదం, బహుజనవాదంతో మీరు
మూడు పెట్టి చూస్తే కన్ఫ్యూజ్. ఎవరు భౌతికవాద కావాలన్నా, నువ్వు అంబేద్కరిస్ట్ కావాలన్నా, కమ్యూనిస్ట్ కావాలన్నా, బుద్ధిస్ట్ కావాలన్నా, ఏది కావాలన్నా ముందు నువ్వు వాస్తవికవాది కావాలి. అసలు కార్యకారణ సంబంధాన్ని తెలుసుకునే హేతువాద ఆలోచన నీకు కావాలి. చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం దాదా. ఇప్పుడు ఆయన దగ్గర నా దగ్గర ఒక మైక్ ఉంది. ఈ మైకు దేనితో పనిచేస్తుంది? దీంట్లో బ్యాటరీ ఉంది కాబట్టి పనిచేస్తుంది. అంటే ఇందులో అస్థి అంతే, దీంట్లో బ్యాటరీలో ఛార్జింగ్ ఉంది కాబట్టి అస్థి. ఈ బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది, అయినా సరే ఇక్కడ పెట్టి అల్లాని మొక్కు, యేసుప్రభుని మొక్కు, రాముని మొక్కు, ఎవరినన్నా మొక్కు, ఆ మైకును పనిచేయమని పనిచేస్తుందా? అయినా చేస్తుంది అంటే అరే అలా లేదురా పోయి, దాంట్లో అస్థి లేదు, నాస్తి లేదని కూడా పనిచేస్తుంది అంటే అది గుడ్డిగా నమ్మడం. ఏదైతే ఆస్తికవాదం నాస్తికవాదం అంటే లేని దాన్ని ఉన్నదని నమ్మడం నాస్తి, లేకుండా ఏది కూడా. ఇప్పుడు లైట్ నడవాలన్నా కరెంట్ కావాలి. సో ఇదంతా కూడా సైన్స్కి రిలేటెడ్గా ఉన్నది. నాస్తికవాదం అనేది ఇలా పెరియార్ స్వామి రామస్వామి నాయకర్ స్థాపించిందో, కేరళలో నారాయణ గురు స్థాపించిందో, మహాత్మా పూలే స్థాపించిందో కాదు. నాస్తికవాదానికి ఒకవేళ నువ్వు శాస్త్రీయ నామం ఇస్తే ఇంగ్లీష్లో దాని పేరు సైన్స్ వాదమే. అదేదో కొత్తగా ఎవరో సృష్టించిందో, ఎవరో పుస్తకం రాసిందో కాదు. సైన్స్ దట్ మీన్స్ నాస్తికవాదం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నాస్తికవాదం. దాన్ని అర్థం చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా తప్ప అర్థం చేసుకుంటారు. మళ్ళా బహుజనవాదం ఏమి వాదము? బహుజనవాదంలో నువ్వు గొప్ప వ్యక్తులుగా, ఆదర్శ వ్యక్తులుగా భావించి ఒక 5 మంది పేర్లు రాసుకో. బుద్ధు నుంచి పూలే, పెరియారు, నారాయణ గురు, సాహు మహారాజు, ఇట్లా రాసుకో. నారాయణ గురు రాసుకో, పండిత్ అయోధ్యదాసు రాసుకో, ఎవరిదన్నా రాసుకో. వాళ్ళ బోధనలు, వాళ్ళ రచనలు చూడు. అల్లా వాస్తవికవాదము, హేతుబద్ధంగా ఆలోచించడము, కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడం నాస్తికత్వం అంతర్లీనంగా ఉన్నది కదా. వాళ్ళ జీవితాల్లో నుంచే నాస్తికత్వం కాదు అనలేనప్పుడు నాలో బహుజనవాదం లేదనుకోవడం తప్పే, నాస్తికవాదం సపరేట్ చేసి చూడడం కూడా తప్పే. రైట్. మీ ఉద్యమ నిర్మాణం ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలకైనా ఇతర రాష్ట్రాలు కూడా నిర్మించాలనుకుంటున్నారు. రాయేషన్న పనిచేసే సమతా సైనిక దళం మొత్తం దేశం అంతటి ఉన్నది. అది బాబాసాహెబు స్థాపించింది. అందులో అభిప్రాయ భేదాలు వచ్చి 2-3 శాఖలు ఉంటే ఉండొచ్చేమో, కానీ అల్టిమేట్ అయితే బాబాసాహెబ్ ఇచ్చిన రక్షణ మార్గం. నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించి ఒక 8 నెలలు అవుతుంది. ఇది సైన్స్కు నాస్తికత్వానికి పరిధులు ఏముంటాయి? ఏ రాష్ట్రంలో పనిచేసే వాళ్ళు దొరికితే ఆ రాష్ట్రానికి ఈ భావజాలం పోతుంది. ఆయా రాష్ట్రాల్లో ఆల్రెడీ ఈ భావజాలం ఉన్నారు, పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఉన్నారు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి. అది ఈ రోజు మొదలైంది కాబట్టి కలిసి పనిచేసే చోట కలిసి పనిచేస్తాం. స్వయంగా బలం ఉంటే అక్కడ విస్తరిస్తాం. ఇప్పుడైతే 33 తెలంగాణ జిల్లాల్లో ఉన్నారు కమిటీలు, 26 ఆంధ్ర జిల్లాల్లో ఉన్నారు కమిటీలు, 14 కర్ణాటక జిల్లాల్లో ఉన్నారు, 4 ఒరిస్సా అంటే గజపతి నగరం, గంజాం, ఒరిస్సా, అనుగోల్ ఆయా కటక్ జిల్లాల్లో ఉన్నారు. మహారాష్ట్ర అయితే చంద్రపూర్, నాగపూర్, సోలాపూర్ నుంచి పూణే, ముంబై దాకా ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు. తమిళనాడు కూడా 3-4 జిల్లాల్లో ఉన్నారు. నేనైతే బౌండరీ ఏమీ లేదు. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పేరుతో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో పనిచేసినా పనిచేయొచ్చని స్వాగతం పలుకుతా. ప్రస్తుతం అయితే తెలంగాణ, ఆంధ్ర పూర్తయి కర్ణాటకలో ఉన్నాం. మీరిద్దరు కలిసి ఒక పార్టీ పెట్టి రాజకీయంగా ఎదగొచ్చు కదా, సమాజానికి ఉపయోగపడుతుంది అని సీను పెరికిట్ నుంచి అడుగుతుంది. పెరికిట్ నుంచి సీను, సీను పెరికిట్ సీను రాజకీయ పార్టీ ఆయన చెప్తాడు, ఆయన చెప్పిన కదా నేను చెప్తా, చెప్పు చెప్పు. ఒకటి డియర్ ఫ్రెండ్స్, తప్పుగా అనుకోవద్దు, చాలా ఛానళ్ళలో చెప్పిన విషయమే. నేను నాకు వ్యక్తిగతంగా రాజకీయ ఆసక్తి లేదు. మీటు నా దగ్గర ఆసక్తి లేనప్పుడు కట్టెపుల్ల పెట్టి పైకి లేపితే ఎంతసేపు ఉంటాం? ఆసక్తి ఉంటే ఎగిరెగిరి దొరుకుతాం, అందుకోవాలని చూస్తాం. వీళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, వీళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, 4 ఓట్లు సంపాదించుకోవాలి, ఓట్ల రూపంలో మా బలాన్ని ప్రదర్శించాలి, ఓట్లు ఏం చేస్తే వస్తాయో ఆ పని చేస్తూ అదొక ఒక సర్కిల్లోకి వెళ్ళిపోతాం. నిజమే, రాజకీయాలు చాలా గొప్పవి, అల్టిమేట్. రాజకీయ నాయకత్వం మాకంటే ఎక్కువ పనిచేయగలదు, నేను దానికి కూడా అంగీకరిస్తాను. కానీ నా వ్యక్తిగతంగా ఉన్న అభిప్రాయం, అన్న అభిప్రాయం ఏంటో అన్న చెప్తాడు, కానీ నాకైతే బాబా పెరియార్ రామస్వామి తన 45వ ఏట అన్ని రాజకీయ పదవులను త్యాగం చేస్తూ నేను
ఓట్ల ద్వారా మెజారిటీ ప్రజల మెప్పు పొందడం కోసం నా మనసు నేను చంపుకోలేను. మెజారిటీ ప్రజల కోసం ఏమైనా చేయాల్సి వస్తుంది రాజకీయాలల్లా, కాబట్టి నేను నా సైద్ధాంతిక పునాదుల మీదనే ఉంటాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చి 95 ఏళ్ళ దాకా బతికిన ఆయన 50 ఏళ్ళు రాజకీయాలే చేసిండు కానీ పార్టీల పరంగా పోలేదు. ఆయన మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచారు, ఆయన శిష్యులు గెలిచారు. అలానే నా శిష్యులు గెలుతారు, నేను మద్దతు ఇచ్చే వాళ్ళు గెలుతారు అనే పదాలు కూడా నేను ఇప్పుడు వాడను. నా పని, నా ద్వారా జరిగే మేలు వల్ల ఈ సమాజానికి ఏ రకంగా మేలు జరుగుతా ఆ రకంగా మేలు చేసుకుంటూ చైతన్యం చేసుకుంటూ పోతా. కానీ నేను మాత్రం రాజకీయ పార్టీలకు అనుబంధంగా మారడానికి ఇష్టంగా లేను, రాజకీయ పార్టీని స్థాపించే ఆసక్తితో లేను. అలాగే ఒక నియోజకవర్గం, అది పార్లమెంటో అసెంబ్లీయో, ఒక నియోజకవర్గంలో ఉండి ఆ ప్రజల అన్ని రకాల సమస్యల మీద మాట్లాడుతూ పనిచేస్తూ అందరికి అందుబాటులో ఉంటూ అక్కడే జీవించాలనే ఆలోచన నాకు లేదు. ప్రధానమైన అంశం ఏంటంటే, ఒక పార్లమెంట్ ఏరియాలోనో ఒక అసెంబ్లీ ఏరియాలోనో ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ఎలక్ట్ అయిన తర్వాత కర్ణాటకలో ఎవరికైనా అన్యాయం జరిగింది, మన పూర్వం ఉన్నటువంటి ఆలోచన ప్రకారం ఎవరికి అన్యాయం జరిగినా మనం విస్తృతమైనటువంటి ఆలోచన విధానం కలిగిన వాళ్ళం కాబట్టి కంపల్సరీ అక్కడ పోతాం. అట్లా కర్ణాటకలో ఒకరోజు, ఆంధ్రాలో ఒకరోజు, ఒరిస్సాలో ఒకరోజు అట్లా తిరుగుతున్న సందర్భంలో చూసినరా, మా పార్లమెంట్ సభ్యుడు కనీసం మమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా తిరుగుతున్నటువంటి నిరాపనిందలు మోయడానికి మేము సిద్ధంగా లేము. రెండో విషయం ఏంటంటే, అంటే రాజకీయాలు చేయొద్దని కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఇవన్నీ స్థాపించిందే రాజకీయాలు చేయాలని. రాజకీయాలు చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, మేమైతే విస్తృతంగా ఆయన ఆలోచన విధానం ప్రకారమే. నాకు కూడా ఏంటంటే, సంఘ సంస్కర్తగానే ఉంటే మనకు ఒక బౌండరీ అనేది ఉండకుండా పనిచేసేటువంటి ఆలోచన ఉంటుంది, అట్లానే ఉండాలని నేను కూడా అనుకుంటున్నాను. యా 100% అన్నతో నేను ఏకీభవిస్తున్నా. అంటే మేము ఏదో ఒక పార్టీలో ఏరగానే ఎమ్మెల్యే అయిపోతాం, ఎంపీ అయిపోతాం అనే భ్రమ లేదు. అలాగే మేము పార్టీ పెట్టగానే లక్షలాది మంది వేలాది మంది మా వెనకాల వస్తారనే ఆశ నమ్మకం మాకు లేదు. అలాగే గుర్తుపెట్టుకోండి ప్రజలారా, మిత్రులారా, ఇప్పుడు చాలామంది వీసీకే పార్టీ తిరుమావలన్ సారు, ఆజాద్ రావణ్ గారు, విశారదన్ గారు, తర్వాత మందకృష్ణ గారు, ఇంకా ఆయా అంటే బీఎస్పీ నుంచి పరంజ్యోతి గారు, చాలామంది మాయావతి గారి నాయకత్వంలో బీఎస్పీ పార్టీ, ఆర్పిఐ పార్టీ నుంచి కొంతమంది, ఇంకా కొంతమంది ఔత్సాహికులు వ్యక్తిగతంగా కొన్ని పార్టీలు పెట్టి ముందుకు సాగుతున్నారు. మీరు సెక్యులర్గా డెమోక్రటిక్గా ఉండేటువంటి పార్టీ, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి నడిపించి నడుస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో ఎన్నెన్నో పార్టీలు నడుస్తున్నాయి, ప్రాంతీయ పార్టీలు, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఉంది, ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, డీకే పార్టీ నుంచి కూడా తెలంగాణలో, ఆంధ్రాలో కొంతమంది పనిచేస్తున్నారు. కాబట్టి మీకు నిజంగానే రాజకీయ పార్టీల ద్వారా మార్పు 5-10 ఏళ్లలో సాధ్యమని మీకు అనిపిస్తే మీకు నచ్చిన పార్టీలో మీరు చేరండి, నిస్వార్థంగా పనిచేయండి, మీ నియోజకవర్గంలో సమస్యల మీద మీరు పోరాడండి. ఆ సందర్భంగా మా గొంతో లేదా మాకున్న పరిచయమో, మా పాపులారిటీయో, మా పాత్ర అవసరమని అనుకుంటే నిస్వార్థంగా మేము పార్టీలకు అతీతంగా వస్తాం. అది మతం పేరుతో చేసే పార్టీలు కాకుండా మీరు ఏ పార్టీలో పనిచేసినా అభ్యంతరం లేదు. పార్టీలన్నీ వారసత్వాలతో, కులంతో, మతంతో, డబ్బుతో, కుళ్ళు కుతంత్రాలతో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇలాంటి క్వశ్చన్స్ వేసి మమ్మల్ని కవ్వింపు చర్యలకు పాల్పడి ఏదో చేయాలని, ఏదో ఆన్సర్ రాబట్టాలని అనుకోవద్దు. నాకైతే ఎక్కడ ఏ కోశాన కూడా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, అలాగే జేడీ లక్ష్మీనారాయణ సార్ లాంటి వాళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళు అనుకున్న ఫలితాలు వాళ్ళు సాధించలేదు. కాబట్టి ఇండిపెండెంట్ పర్సన్స్, నాన్ పొలిటికల్గా డబ్బు ఖర్చు లేకుండా, మద్యం లేకుండా, ఇలా ఒక ఒక చైతన్యంతో సమాజానికి సేవ చేసిన వాళ్ళు ఎన్నికవుతున్నారు అనే వాతావరణం ఏర్పడి పార్టీలు ఇచ్చే నా తరపున చెప్పు నిలబెట్టినా, కుక్క నిలబెట్టినా గెలుస్తారు అనే అహంకారం పోయి ప్రజలు చైతన్యంతో ఉండి ఓట్లు వేసే స్థితి వచ్చి ఇండిపెండెంట్లు గెలిచే వాతావరణం వచ్చినప్పుడు ఈ ప్రశ్న అడిగితే మీకు అనుకూలంగా సమాధానం వస్తుందేమో. ఇదే నా సమాధానం. అంటే ఫేమస్ అవడానికి రాజేష్ అసలు రాజేష్ ఊహించలేదు, దీనికి మీరేమంటారు?
వాట్ ఈస్ ద నాన్సెన్స్, దట్ క్వశ్చన్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. బైరి నరేష్ అన్న 12 సంవత్సరాల క్రితం నాకు పరిచయం అయిండు. ఆయన 12 సంవత్సరాల క్రితమే నాకు పరిచయం అయిందంటే అంతకంటే చాలా సంవత్సరాల నుంచి ఆయన పనిచేస్తుండ్రు. మీరు అనుకున్నట్టుగా ఏదో ఇప్పుడు అదొక చిన్న అనూహ్య వ్యాఖ్యలు చేయడం ద్వారానే ఫేమస్ అయ్యిందని చెప్పి మీరు అనుకుంటారు, కానీ ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి వాటర్ ఎట్లా ఉంటుందో అట్లా కొన్ని వందల సోషల్ వెల్ఫేర్లలో పిల్లలకు మానసిక చైతన్యాన్ని, ఎంతోమంది స్టూడెంట్లకు, పోలీస్ ఆఫీసర్లకు కూడా అంటే చైతన్యం చేయడం అనేది ఆయన ఈరోజు మొదలుపెట్టింది కాదు. ఆయన ఫేమస్ అయిండు అని నేనేం ఫీల్ అవుతా బ్రదర్, నాకు అర్థం కాదు. ఇప్పుడు మేమిద్దరం సైమల్టేనియస్గా కలిసే పని చేస్తున్నాం, ఇలా కొత్త కాదు. మేము 12 సంవత్సరాల నుంచి ఎన్నో విగ్రహావిష్కరణలలో, ఎన్నో పోరాటాలలో, నిజంగా చెప్పాలంటే ఇంకా ఆయన ఈజ్ అ వెరీ గ్రేట్ ట్రావెలర్ ఈ సిద్ధాంతంలో. నేను ఇంకా చాలా వెనుకున్న ఆయన ఆయన కంటే. కాకపోతే నేను సాహితీపరుని కాబట్టి నేను వెళ్ళలేని చోటికి నా పాటను పంపించగలిగాను, కానీ నా పాట వెళ్ళిన చోటు కంటే ముందే ఈయన వెళ్ళి ఉన్నాడు అక్కడ. ఈరోజు కొత్తగా ఏం కాదు బ్రదర్, ఆయన ఫేమస్ అని చెప్పి మీరు అనుకుంటారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ బైరి నరేష్ గారు తెలుసు. గ్రౌండ్ లెవెల్, అవుట్ ఆఫ్ ద గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి మొన్న రీసెంట్గా పరిచయం ఉండేవో, కానీ గ్రాస్ లెవెల్ ఉన్నటువంటి అందరికి, స్టూడెంట్లకు, చాలా మంది, సమ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్కి తెలుసు ఆయన. మీకు తెలియదు ఆ విషయం. ఆ సోదరుడికి నాదో చిన్న విన్నపం, అరే నిజంగానే ఏదో ఒక తప్పుడు మాట మాట్లాడుతున్నావు, సరైన ఉదాహరణ ఇవ్వకపోతున్నావు, ఎవరు రెచ్చగొట్టి బాధ పెడితే పాపులర్ అవుతారనుకుంటే, ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నాం కదా, తెలుగు వాళ్ళమే 4-5 కోట్లు 9 కోట్లు 10 కోట్ల మంది ఉన్నాం కదా, ఉమ్మడి మరి వారానికి ఒకరిని పాపులర్ చేయచ్చు కదా. ఇప్పుడు మా ఇన్సిడెంట్ జరిగి 15 నెలలు దాటింది, ఈ 15 నెలల్లో ఇంకెవరు దొరకలేదా పాపులర్, ఇంకోటి ఎందుకైతే లేడు మరి, వారానికి ఒకరిని నెలకొని పాపులర్ చేసేసి పాపులర్ ఫిగర్ చేయచ్చు కదా. అది మళ్ళీ నన్ను రాజేశ్వరిలో మీరేమనుకుంటున్నారట, అన్న అనుకునేది ఏముంటది ఆయన, ఒకవేళ పాపులారిటీ దేవులను తిడితే వస్తుంది అనుకుంటే నేను దాన్ని వ్యతిరేకము, బలం ఉండాలి తప్ప వాపును చూసి బలము అనుకునే భ్రమలో నేను లేను, అన్న కూడా లేడు. అయినా చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, అంటే మనతో జర్నీ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది మనం మాట్లాడుతుంది. ఏదో ఒక చిన్న షార్ట్గా చూసి దాన్ని పొరపాటు అనుకోవడంలో, ఇప్పుడు మన రీసెంట్గా కేసీఆర్ గారి నియోజకవర్గంలో బుడ్రాయి పండుగకి మాలామాది గారిని రానియద్దని కొట్టినప్పుడు, హిందువుల కోసమే ప్రాణాలు ఇస్తాం, హిందుత్వం గురించి తప్పుగా మాట్లాడితే నరికేస్తాం అనుకుంటున్నటువంటి డ్యాష్ నా కొడుకులు ఎడవైపన్నారు. ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడాలి కదా, అరే మాలామాది గారు మన హిందువులు బ్రదర్, దట్ ఈస్ ఇన్ అవర్ కల్చర్, వై యూ పీపుల్ బ్లేమింగ్ లైక్ దట్, వీఆర్ సపోర్టింగ్ విత్ హిమ్ అని చెప్పి ఎందుకు, వై యూ షుడ్, వై యూ పీపుల్ షుడ్ సైలెన్స్. మీరు ఎందుకు మేడ్చల్ పరిధిలో కిష్టాపూర్లో నీకు మంత్రం, మీ భార్యకు మంత్రాలు చేతబడి చేసిరని చెప్పిన ఆయన హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తే, మాలేసుకునే వ్యక్తే, ఆ భర్త మాలేసుకునే వ్యక్తే భక్తుడే, ఆ భార్యను లోపల తీసుకెళ్లి మీరు బయటికి లోపలికి రావద్దని చెప్పిన వ్యక్తి హిందూ, మాలేసుకునే వ్యక్తే, లోపల అత్యాచారం చేసిండట, ఆమె ఆత్మహత్య చేసుకో ప్రయత్నం చేసింది, ఆమె ఆమె బయటికి చెప్పడంతో ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, దాంతో ఇప్పుడు ఫిర్యాదు చేసుకున్నారు. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు మరి అత్యాచారం చేసినోడు మాలేసుకున్నోడే, చేపించుకున్న భర్త మాలేసుకున్నోడే, అత్యాచారానికి గురైన ఆడపడుచు కూడా పూజ రోజు పూజ చేసుకున్న ఆవిడే, మరి ఈ చర్య మీద పాస్టర్ని తిట్టాలా, ఈ చర్య మీద ముళ్ళని తిట్టాలా, వాళ్ళు తప్పు చేసినా మేము తిడతాం, ఇలా కొత్తగా ఏం కాదు కదా, పాస్టర్లు టచ్ టుచ్ అంటే ఆయన కూడా తిడతాం. ఇప్పుడు ఇది పక్కన పెడదాము, ఈ మొన్న కెన్యాలో ఉండి ప్రార్థన చేస్తే మీకు స్వర్గమే స్వర్గమే అని చెప్పేస్తే 100 మంది ఉపవాసం చేసి చచ్చిపోయారు, 50 మంది చచ్చిపోయింది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? ఇగో ఇవాళ ఒక ముస్లిం సోదరుడు తన ఆవేదనను వ్యక్తం చేశాడు, ఏమనంటే మీరు అనుకుంటున్నట్టుగా లేదు, మా ముస్లిం పర్సనల్ లా బోర్డు మొదలైనప్పటి నుంచి అందులో ఎంతో మంది సయ్యద్, షేక్, మొఘల్, పఠాన్లు ఉన్నారు, కానీ పస్మంద ముస్లింలు సున్నా, సున్ని సున్నా, వాళ్ళు సున్నానట, పస్మంద ముస్లింలు అంటరాని వాళ్ళుగా కొనసాగుతున్నారని చెప్పి ఈ పస్మంద యాక్టివిస్ట్ ఆవేదన వ్యక్తం చేశాడు. జూమ్ చేసుకొని చూసుకోండి బ్రదర్ ప్లీజ్ ఒకసారి, ఇది ఇది మేము పుట్టించిన కల్పితం కాదు కదా, న్యూస్ పేపర్ కటింగ్,
దీన్ని ఎవడు ప్రశ్నించాలా? దీన్ని ప్రశ్నించడానికి ఈ ఈ మతాన్ని ద్వేషించాలా? ఫయాజ్ అహ్మద్ ఫైజీ అనే ఆయన యాక్టివిస్ట్, దీన్ని ఎవడు సమాధానం చెప్తాడు? తర్వాత ఇలాంటివి కోకొల్లలుగా జరుగుతున్నాయి ఎవ్రీడే. మీరు దొంగలు, మీరు దుర్మార్గులు, మమ్మల్ని నిందిస్తే పర్వాలేదు కానీ మీరు చూస్తూ కూడా తోటి హిందువులకు అన్యాయం జరిగినప్పుడు, హిందుత్వం పేరు మీద అన్యాయం జరిగినప్పుడు, మన సహోదరులకు అన్యాయం జరిగినప్పుడు, మన సోదరి మనలకు అన్యాయం జరిగినప్పుడు నోరు తెరవకుండా నోరు మూసుకొని ఉన్న మీరు పక్షపాతులు, దుర్మార్గులు, ద్రోహులు, దొంగలు, భారతదేశానికి విఘాతం కల్పిస్తున్నటువంటి దుర్మార్గులు, ఇంకా ఏమున్నా ఎక్సెట్రా. నేను మాట్లాడిన ఏ మాటకైనా నేను అర్హుని కానీ బైర నరేష్ గారు కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు మేము హిందుత్వం కోసం సంపుతం సస్తం ఎటువయమని మాలమాది కూడా అంటారా, గుళ్ళేకి రానియద్దని చెప్పి మాట్లాడినప్పుడు మీ నోర్లు ఏడవి పంటారా నాకు అర్థం కాదు. కొడుక గుర్తుపెట్టుకోండి, సందర్భం అందరికీ వస్తుంది, సమయం అందరికీ వస్తుంది. ఎట్లా అంటే మమ్మల్ని మీరు చూసే దృష్టికోణం తప్పు, మా తప్పు కాదు. మేము భారతీయులలో ఎవరికైనా ఏం జరిగినా స్పందిస్తాం, అది ముస్లింలకైనా క్రైస్తవులకైనా హిందువులకైనా, బై బికాజ్ వీఆర్ ఇండియన్స్. అయినా మేము మాట్లాడితే సంచలనం అవుతుంది, వీళ్ళకు పబ్లిసిటీ వస్తుంది అనేది పక్కన పెట్టి వీళ్ళు మాట్లాడిన దాంట్లో అర్థం ఉందా లేదా? అర్థం లేదైతే కొట్టిపడేయండి, అంతే. చట్ట ప్రకారంగా ఆల్రెడీ ఎన్నో కేసులు పెడుతూ ఉన్నారు, చట్టాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకోవట్లేదు. మీరిద్దరు అన్ని మతాలు ఉన్న దేవుళ్ళని తిరుగుతారు, అందరికి కొట్టిన అవుతున్నారు, అందరికి మీరు శత్రువులే అవుతున్నారు, మీరు మారాయిగా మీ బతుకు మీరు బతుకోవచ్చు కదా ఇవన్నీ పెట్టి. మా బతుకు మేము బతకడం అనేది, మేము అన్ని మతాల వాళ్ళకి తిట్టడం మా లక్ష్యం కాదు మిత్రులారా. ఇందాక చూపెట్టడం సాక్ష్యాలు, ఇది లోకయాతులు, చార్వాకులు, బుద్ధుడు. ఇది దిస్ ఇస్ నాట్ స్టార్టింగ్ బై ద నేమ్ ఆఫ్ బైరి నరేష్ అండ్ రాజేష్. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది మిత్రులారా. భారతదేశము ఒక అద్భుతమైనటువంటి దేశము. ఇక్కడ అసలు మనోభావాలు, అరే మీరు అందరూ మారితే మాకు గోసు ఉండదు రాయ్, మరి మేమెందుకు పొత్తుకుంటాం? మీరు అందరూ మారి లొల్లి వీకుద్ది. తర్వాత ఇంకోటి, మీరు మారినా మారకున్నా ఆలోచించడం రిక్వెస్ట్ చేస్తున్నాం కదా. మరి తర్వాత ఇంకో సూటి ప్రశ్న, మీ సిహెచ్ కార్తిక్ గారు, సిహెచ్ కార్తిక్ గారు, నా ఒక విన్నపం ఏంటంటే, మీరు అందరి మనోభావాలు దెబ్బతీస్తారు, ఎవడ్రా దెబ్బతీసేది? ఏడగున్నది ఏడగొడుతుంది రాయ ఒకటి. అసలు మనోభావాలు ఇంత దొడ్డు ఇంత పొడుగుంటాయా? లేకపోతే బండలెక్కుంటాయా, బల్లలెక్కుంటాయా, చెక్కలెక్కుంటాయా? మనోభావాలు ఇంత దొడ్డు ఉంటాయా, ఉంటాయా? అసలు మనోభావాలు అంటే ఎట్లుంటాయి? ఎప్పుడన్నా నీకు నువ్వు ఆలోచించినవా? ఒక ఇంటర్ ఫెయిల్ అయినోడు వాడు తట్టుకునే శక్తిలకు ఆత్మహత్య చేసుకుంటాడు, ఒక ఉద్యోగస్తుడు ఆ ప్రెషర్ తట్టుకోలేక పోలీస్ ఆఫీసర్ కూడా సూసైడ్ చేసుకుంటున్నాడు. అది కదా మనోభావం దెబ్బతినడం, ఒక అవమానాన్ని తట్టుకోలేక చచ్చిపోవడం. అట్లా మా మాటల వల్ల మనోభావాలు దెబ్బతిని చచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రవి? ఎవడన్నా చచ్చిందా? లేకపోతే ఓ వారం 10 రోజులు వీళ్ళు చెప్పిన మాటలకి అగల్బుగులు అయిపోయి పిచ్చులు అయిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? హాస్పిటల్ పాలైన హాస్పిటల్ పైన వాళ్ళు ఏమైనా ఉన్నారా? లేకపోతే భార్యాపిల్లలను వదిలేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? లేకపోతే నిరూపణ చేసి, ఏ మీరు చెప్పింది తప్పు అని నిరూపణ చేస్తే మేమే చెంపలేసుకొని మానేస్తాం కదా. అయినా మేమిద్దరమే ఉన్నది అనుకోవడం తప్పు. అది మా సోషల్ మీడియా ఉండడమో, అన్నకు పాట ఉండడమో, నాకు మాట ఉండడమో, లేదా అలా అలా మాలాంటి వాళ్ళు మాకు తోడవడం వల్ల ఇది మీకు పెద్దగా కనిపిస్తుంది, కానీ మీలో కూడా ప్రశ్నించేటోడు ఉన్నాడు. నీ ప్రవర్తన వల్ల, నువ్వు కామన్ మ్యాన్ అయినా నీ ప్రవర్తన వల్ల కూడా నీ పక్కనికి ఇంకోటి మనోభావాలు దెబ్బతింటాయి. మరి దాని గురించి పట్టించుకో. నీ భార్య దెబ్బతింటలేవా? నీ భర్త దెబ్బతింటలేవా? నీ పిల్లలై దెబ్బతింటలేవా? మేము అడిగే ప్రశ్నలు, నీ భార్య అడిగితే డైవర్స్ ఇచ్చేస్తావా? నీ కొడుకు అడిగితే కొట్టి చంపుతావా? నీ బిడ్డ అడిగితే నరికి చంపుతావా? నీ పక్కవంటోడు అడిగితే ఇంకా మనోభావాలు దెబ్బతిని అని అనుకుంటూ చచ్చిపోతావా? ఏ మనోభావాలు, ఎక్కడి మనోభావాలు? మాకు మా పనులు మాకున్నాయి. నాకైతే స్పష్టంగా నా భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను సైకాలజిస్ట్ని, అలాగే స్కిల్ డెవలపర్ని, మ్యాజిక్ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిని, నాకు రకరకాల, నాకు కొంత వ్యవసాయ భూమి ఉంది, నేను సైకాలజిస్ట్గా పనిచేసినప్పుడు వచ్చిన డబ్బులు, నా భార్య టీచర్గా ఉండి సంపాదించిన డబ్బులు, మేము లోన్ పెట్టుకొని తీసుకున్న డబ్బులు, మేము మాకు ఎలాంటి వృధా ఖర్చు ఉండవు కాబట్టి మేము కొంత చేను చిలక కూడా కొనుక్కున్నాము, హాయిగా వేసుకొని బతుకుతూనే ఉన్నాం. మీరు మీకు ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించండి. 30 రోజులు ఉంటే 30 రోజులు మేము టీవీలలో కనిపించినామరా నీకు? 24 గంటలు ఉంటే 24 గంటలు నువ్వు ఒకటే ఉద్యోగం చేస్తున్నావా? నువ్వు 24 గంటలు ఇక నువ్వు మొత్తం ఉద్యోగం చేసి కష్టపడి వ్యవసాయం చేసి సంపాదించుకొని బతుకుతున్నారు అందరూ. మీ ఖాళీ సమయంలో తినచ్చు, తాగచ్చు, ఎగరచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, పిచ్చి పనులన్నీ మీరు చేయొచ్చు. మేము మా పిల్లం పిల్లలు చూసుకొని, మా ఉద్యోగం చూసుకొని, మా వ్యవసాయం చూసుకొని, మా షాపు చూసుకొని, మా కిరాణం చూసుకొని, లేదా మేమిచ్చే
క్లాసులో ప్రోగ్రాంలో మా పనులు మేము చేసుకుంటూ మిగిలిన సమయాన్ని సమాజానికి ఇవ్వడం కూడా ఇది తప్పేనా? మీరు మీ మిగిలిన సమయాన్ని చెత్తకి ఇస్తారు కావచ్చు, మేము చెత్తకి అడగడానికి ఇస్తాను. అయినా ఇప్పుడు ఈ మధ్య మాలాంటి వాళ్ళను కలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాము. మా మేము అది తప్పు ఎట్లా అవుతుంది? కాదు కదా, మళ్ళా మీరందరి మనోభావాలు దెబ్బతీసుకుంటూనే ఉంటారా? ఎవడి మనోభావాలు దెబ్బతీసుకుంటున్నారు? ఎక్కడ తీస్తున్నాం మేము మనోభావాలు దెబ్బ? నేను దేవుళ్ళని తిడుతురని అడిగాడు ఇందాక. నీకు తలకాయ ఉన్నదో లేదో తమ్మీ నువ్వు అడినావు, కానీ నీకు చెప్పు ఉంటే చెప్పు. ఇప్పి చేతులు పట్టుకొని అడుగు నన్ను, నేను ఏ దేవుణ్ణన్నా ఇప్పుడు ఎవరైనా తిట్టుకుంటే అరే నీ అమ్మ నీ అక్క ఎల్లు ఎమ్ము అని రకరకాల బండబూతులు మనకు సర్వసాధారణంగా వినిపిస్తాయి. నేను ఏ ఒక్క మతానికి సంబంధించిన దేవుణ్ణైనా ఎల్లన్ననా ఎమ్మన్ననా అమ్మ అక్క అలీ అన్ననా వారి వీరి అరే తురై అన్ననా, ఇగో 42 మంది చార్ధామ్లో చచ్చిపోయారు, చార్ధామ్ యాత్ర 12 రోజులు 42 మంది మృతి. ఇప్పుడు ఈ చార్ధామ్లో 42 మంది చచ్చిపోయిర్రు అనే వార్త వచ్చినప్పుడు మీ దేవుడు ఎక్కడున్నాడు, ఎందుకు కాపాడలేదు, ఇక్కడున్న మనల్ని కాపాడే దేవుడు ఆ పవిత్ర స్థలానికి పోయిన చోట కూడా కాపాడలేదు ఎందు అని అన్నాం, కానీ ఈ చార్ధామ్లో ఏ దేవుడు ఉన్నాడు ఆయన్ని వాడు వీడు అని ఏమైనా తిట్టిన సందర్భాలు ఉన్నాయా? ఆలోచించురా నాయన అని నిన్నంటే దేవుళ్ళని తిడుతున్నామని నువ్వు ప్రచారం చేస్తావు. నీకు నిజంగా మెదడుంటే తమ్ముడా సోదరా, బైరి నరేషు ఏ దేవుణ్ణి ఏ మాటతో తిట్టాడు, ఏ సందర్భంలో తిట్టాడు, ఎందుకు తిట్టాడు, ఏ ఏ పదాలు ఉపయోగించాడని ఒక్కసారి నీకు నిజంగా బుర్రుంటే సెర్చ్ అయ్యి సరిపోతుంది. అప్పుడు నువ్వే నాకు సారీ చెప్తావు, ఒరే నీ అమ్మ బైరి నరేషు ప్రశ్నించిండు లేదా వివరంగా రాసి ఉన్నది చదివి చెప్పిండు, ఉన్నదే వివరించిండు, ఆధారాలతో మాట్లాడినా నువ్వు నన్ను అభిమానించాలి. లేదా ఇంతకాలం నీ మెదడులో నమ్మకాల పేరుతో ప్రశ్నించకు ఆలోచించకు అని నీ మెదడులో పెండబెట్టినని నువ్వు అడగాలి పోయి, అరే ఆడట్లా అంటా ఉంటాను మా గుండెలు వరుగుతున్నాయి సార్, మరి నిజమేద నువ్వు చెప్పమని చెప్పి మీ మోల్ సాబునో మీ పాస్టర్ అయ్యనో లేకపోతే మీ పూజారినో నువ్వు అడుక్కోవాలి. నువ్వు అడుక్కొని కడుక్కోకుండా నువ్వు తిడుతున్నావు తిడుతున్నావు అంటే ఇది అర్థం పర్థం లేని ఆరోపణ. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, బుద్ధుడు కార్ల్ మార్క్స్ అంబేద్కర్ ఈ ముగ్గురులో కేవలం ఒకరిని మాత్రమే ఎంచుకోండి అంటే ఎవరిని ఎంచుకుంటారు? మళ్ళీ ఒకసారి, బుద్ధుడు కార్ల్ మార్క్స్ అంబేద్కర్ ఈ ముగ్గురులో కేవలం ఒకరిని మాత్రమే ఎంచుకోండి అంటే ఎవరిని ఎంచుకుంటారు? ఎందుకు ఎంచుకోవాలి ఒకరిని? అవ్వడ అడ వంకాయ కూర ఉన్నది, టమాటా ఉన్నది, బెండకాయ ఉన్నది, బీరకాయ ఉన్నది, ఏదో ఒకటే తినమంటే ఓ ఆ టైంలో ఏది టేస్ట్ ఉంటే అది ఇంత ఎక్కువ వేసుకొని తింటాం. ఇద్దినకు ఇద్దినకు అన్నప్పుడు ఆడ పెట్టకు ఉండేదే తింటాం. నా పక్క పంటే బసవేశ్వరుడు ఉంటాడు, ఇక బసవేశ్వరుడు నీ పేరు చెప్తావా, పక్కన కేరళలో నారాయణ గురు ఉంటాడు ఆయన పేరు చెప్తావా, కింద తమిళనాడులో పెరియార్ ఉంటాడు ఆయన పేరు చెప్తావా అంటే అరే ఇలా ముగ్గురితో నాకెందుకు రవై, నా హైదరాబాద్లోనే భాగ్యరెడ్డి వర్మ ఉన్నాడు ఆయన ఇంతకాలం ఎవడు పట్టించుకోలేదు అంట. అరే గంత దూరం ఎందుకురా బాబు, నేను మొన్ననే ఒక ఊరికి పోయినా బొడ్డపాడు అనే ఊరికి, అక్కడ సుబ్బారావు పాణిగ్రహి అనే బ్రాహ్మణ పూజారి శివాలయంలో పూజ చేసుకుంటా ఈ ఆలయము ఈ విగ్రహం ఇలా ఏర్పడిందని వివరించడం వల్ల అక్కడ ఉన్న యువకులందరూ ఆ విగ్రహాలను తీసుకెళ్లి అక్కడే ఉన్నటువంటి శివసాగర్ బీచ్లో నిమజ్జనం చేసేసి ఈ రోజు నుంచి దేవుళ్ళను మొక్కడమని చెప్పిండు. శివసాగర్ అనే బీచ్లో సుబ్బారావు పాణిగ్రహి అనే బ్రాహ్మణ సోదరుడు బ్రాహ్మణ వ్యక్తి నక్సల్బరీ పోరాటంలో వెళ్ళి అమరుడయ్యాడు కదా, ఆయన చరిత్రను తవ్వి తీసి చెప్తాం బయటికి, శ్రీశ్రీది చెప్తాం, ఇక్కడికి వచ్చేసరికి గోపరాజు రామస్వామి ఉంటాడు ఆయనని తీసుకుంటాం మేము, కార్ల్ మార్క్స్ ఎందుకు తీసుకుంటాం ఆయన దేశమే కాదు, చెగువేరని ఎందుకు తీసుకుంటాం, మరి భగత్ సింగ్ ను దేశమంతా తీసుకోవాలన్నా పంజాబ్లో తీసుకోవాలా అంటే మేమని చెప్తాం, కాంచీరామును పంజాబ్లో తీసుకోవాలి ఉత్తరప్రదేశ్లో తీసుకోవాలి, మరి నువ్వెందుకు తీసుకుంటున్నావు, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిండు, అలా మొత్తం 9 సభ్యులు ఉన్నారు, అలా 7 క్రియాశీలకులు ఉన్నారు, అటెండెన్స్ కోసం వచ్చేటప్పుడు 5 ఉన్నారు, ఇలా వాళ్ళందరి ఫోటోలు పెడుతున్నావు, ఒక్కని ఫోటోని ఎందుకు పెడుతున్నావు? ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, ఆయన వల్ల ఉపయోగం జరిగిందనుకున్నారు, ఆయన పాత్ర ఎక్కువ ఉందనుకున్నారు, ఆయన గౌరవిస్తున్నారు, మిగతా వాళ్ళు పెట్టద్దని మేము అంటున్నాము. రెండో మూడో విషయం ఏంటంటే వాళ్ళ ముగ్గురి త్యాగము పేదలను విముక్తి చేయడం కోసమే కాబట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళ యొక్క మార్గంలో నడుస్తాం, వాళ్ళంతా ప్రజల కోసం బతికిన దేవతలుగా భావించే సమ్మక్క సారక్కని తీసుకుంటాను ఆదర్శంగా, మరి తప్ప పగిడిద్ద రాదు జంపాడ రాదులని తీసుకుంటాం తప్ప, ఎల్లమ్మ పోషమని తీసుకుంటాం తప్ప, కట్టమ్మయ్య సమ్మని తీసుకుంటాం తప్ప, ఓ సందర్భంలో జీససే అరే అమ్మ భలే సంస్కరణ చేసింది అనిపిస్తుంది, మహమ్మద్ ప్రవక్త అరే బాగా కంట్రోల్ చేసింది అనిపిస్తుంది, ఒకడ శ్రీ రాముడు ఒక్కతే భార్య ఉండాలరా అని చెప్పాడు ఆ విషయంలో అమ్మ ఎక్సలెంట్ రాముడు అంట, నేను మాత్రాన్ని రాముని భక్తుని అయిపోయినట, రాముని మొక్కుతోడు సందుకోని పెట్టుకుంటాడు అంటే ఈ లెక్కన ఎవడైనా తన భార్య ముఖం కాకుండా ఇంకో దాని ముఖం చూసిన అంటే రాముడు వాడు హిందువే కాదన్నట్టు అర్థం,
అంతే కదా. కాబట్టి ఇది అంటే అతను ముగ్గురులో ఎవరో ఒక్కరే అని అన్నప్పుడు ముగ్గురికి కుర్చీలు ఉంటే ముగ్గురిని కూర్చోమంటాం, ఆడవుడు ముందత్తే ఆయన కూర్చోమంటాం. కంతే మీ ఇద్దరికి క్వశ్చన్, రామకృష్ణ అడుగుతున్నాడు హైదరాబాద్, మీరు కులాలు పోవాలని ప్రచారం చేసుకున్న తిరుగుతూ దాడులు అయినప్పుడు ఇంకేమైనా అయినప్పుడు రెంజర రాజేష్ కులం గుర్తొస్తుంది, నేను దళితుని, నేను మాలాయన అని, భయ నరేష్ గుర్తుకొస్తుంది, నేను బీసీని పద్మశాల బిడ్డన అని, మీరు కులాలు పోతున్నారు మరి మీ కులాలు ఎందుకు చెప్పుకొని మా బీసీల మీద దాడి చేస్తారా, ఎస్సీల మీద దాడి చేస్తారా, మళ్ళీ మీరెందుకు మీ కులాలు ప్రస్తావన చేస్తారు? నేను చెప్పాలా నువ్వు చెప్తావు? మీరు చెప్పినా నేను చెప్తా. ఎవడో ఒకడు నాకు ఫోన్ చేసి ఈ దేశంలో కులాలను అంబేద్కరే పుట్టించినాడు. కాదు కాదు, బ్రిటిష్ వాడు పుట్టించినట్టు ఒకడు. అంటే ఇక్కడ నా పేరు రాజేష్, అన్న పేరు నరేష్. దాడి జరిగినప్పుడే కులం గురించి చెప్పుకుంటామనేటువంటి మీ ఆలోచన తప్పు మిత్రులారా. రామకృష్ణ గారు హైదరాబాద్, ఈ దేశంలో వేలాది సంవత్సరాల క్రితమే మనల్ని కేటగిరీలుగా విభజించి కులాలను ఇచ్చిండ్రు. పాయింట్ నెంబర్ వన్, కులం పోవాలని చెప్పేసి ఈ కులం అనేటువంటి దరిద్రాన్ని అంటగట్టిన వాడెవడో దాని చరిత్రను పూర్తిగా క్లియర్గా చెప్పాలి కాబట్టే కులం యొక్క ప్రస్తావన గురించి మాట్లాడుతూ. అంటే ఇక్కడ ఎట్లా అయిపోయింది, బీసీలు అంటే అంబేద్కర్ జానికి చాలా దూరంగా ఉండేవాళ్ళు, బీసీలు అంటే వాళ్ళు కేవలం రెక్కల కష్టం మీద బతికేటోళ్ళు, బీసీలకు అంబేద్కర్ ఏం చేయలేదు, బీసీలకు అంబేద్కర్ వల్ల ఎలాంటి లాభం జరగలేదు అని మాట్లాడుతున్న వాళ్ళకి, అరే 27% రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే మనం అనుభవిస్తున్నాం, ఎక్కడో కుమ్మరులమై ఉండి మనం కుండలు చేసుకోవాల్సిన మనం, మంగళులమై క్షవరం చేసుకోవాల్సిన మనం, మున్నూరు కాపులమై వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి మనం, గౌండలమై కళ్ళు గీసుకోవాల్సినటువంటి మనం, ఈరోజు అన్ని రకాల విద్యను అభ్యసించి రకరకాల పోస్టులలో ఉన్నామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేను ఒక బీసీ బిడ్డగా, ఒక శాల కులానికి చెందిన వ్యక్తిగా ఈరోజు నేను చదువుకొని పిహెచ్డీ చేసి డాక్టరేట్ సంపాదించగలిగిన అంటే బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కారణమని ఆయన చెప్పాల్సి వస్తుంది. రెండో విషయం, ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారైతే నన్ను ఈ దేశంలో అంటరాని వాడిగా చూస్తే అట్రాసిటీ కేసు వేయాలని ఒక రక్షణ కవచాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఇచ్చినారు, రాజ్యాంగబద్ధంగా ఆ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది తప్ప దాన్ని మాలగా వేసుకొని ఆయన కేవలం శాలలోనే ఆర్గనైజ్ చేయలేడు, నేను కేవలం మాలలోనే ఆర్గనైజ్ చేయలేను. ఒకవేళ నిజంగా మాకు కులం అనేటువంటిది ఉండాలా, కులపిచ్చే ఉంటే ఆయన వెనకాల కేవలం శాలలే ఉండేవాళ్ళు, నా వెనకాల కేవలం మాలలే ఉండేవాళ్ళు. ఇదే సమాధానం, ఇంతకు మించిన సమాధానం నేను చెప్పలేను. ఏదైనా ఉంటే మా దాదాపు ఎస్ బ్రదర్, నేను నిజంగా చెప్తున్నాను, నేను బీసీ పద్మశాలి. బీసీ అంటే అర్థం ఏంటిది, వెనుకబడిన తరగతి అని అర్థం కదా. ఇందులో కుల అహంకారం ఏడగనిపిస్తుంది, కుల గజ్జ ఏడగనిపిస్తుంది. పద్మశాలీల కోసమే పనిచేసినప్పుడు అరే నువ్వు ఇంకోల గురించి పనిచేయట్లేవు, మాట్లాడే అర్హత లేదని అనొచ్చు. ఎస్, లేదా ఒక ప్రత్యేక మాల కమ్యూనిటీ కోసమే అన్న పాట రాసిన, అన్న రాసిన పాటలు కానీ అందించిన ప్రసంగాలు కేవలం మాల గర్జనలు, మాల సమీకరణలు, మాల వ్యవహారాలకే పరిమితమైన వ్యక్తి. మరి అట్లయితే ఆయనతో వచ్చినవాడు, ఆయన కారు నడిపేవాడు, ఆయన ఇంట్లో ఉంటున్నవాడు, ఆయనను కాపాడుతున్నవాడు, సో తోడుగా ఉంటున్నవాడు, అన్ని కులాల వాళ్ళు ఎందుకు ఉంటారు? నేను నా ఇంట్లోకి భిన్న కులాల వాళ్ళని ఆడపడుచులు కోడలుగా ఎందుకు తీసుకుంటా? అంటే నువ్వు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెట్టుకో, నీ కులమే ఉండాలనుకుంటా, శాలల ఐక్యత సంఘటన పెట్టుకుంటావు, అప్పుడు నాకు ఇంకా ఈజీ కదా. ఇప్పుడు నాకు మొత్తం అంతటి రాష్ట్రం అంతా కలిపితే 5,000 లేరు ఇప్పుడు కొత్తగా రీఆర్గనైజ్ చేస్తున్నప్పుడు. అదే ఒక పద్మశాలి వేదికను పెట్టుకున్నాక నా ఒక్క మనలోనే 16,000 మందికి నేను లీడర్ అయిపోతా కదా. నా ఒక్క కమలాపూర్ ఊర్లోనే మా కుల బంధువులు 16,000 మంది ఉంటారు. మా దగ్గర ఎప్పటికీ ఒక ఎంపీటీస్ జెడ్పీటీస్ పక్క పద్మశాలి వాళ్ళే అవుతారు. మరి అది ఇంకా ఈజీ కదా, నన్ను రాజ్యాధికారం వైపు కానీ ఎక్కువ మంది ప్రజలకు లీడర్ని చేస్తుంది కదా. ఇప్పుడు అక్కడ మాజీ యువరాజా వారు, ఏది కేసీఆర్ గారి కుమారుడు, పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు, మా సిరిసిల్ల మొత్తం నేతన్నల బిడ్డల రాజ్యంలోనే ఆయన మంత్రి అయింది కదా, ఎమ్మెల్యే అయింది కదా. ఇప్పుడు ఇక్కడ మంగళగిరిలో ఇక్కడ యువరాజా వారు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ బాబు గారు మంగళగిరిలో, ఇక్కడ పద్మశాలిలే కదా. అంటే నేను చక్కగా పోయి ఆ మంత్రులను కలవచ్చు, లేదా వాళ్ళకి వ్యతిరేకంగా కులాన్ని సమీకరించవచ్చు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పనిచేయచ్చు, లేదా ఈ మంత్రుల మీద వ్యతిరేకంగా పనిచేయచ్చు. కాబట్టి నాకు దాడి జరిగినా జరగకపోయినా నా కులం బీసీ పద్మశాలి.
అన్నం తినేటోడు రైతన్నకు సలాం పెట్టినట్టుగానే బట్టలు వేసుకునే ప్రతి ఒక్కడు ఈ బట్ట తయారు చేయడం కోసం చెమట చెందించిన మా నేతన్నలకు సలాం చేయాల్సిందే మీరు. బయస్ ప్రౌడ్ టు సే నేను అత్యంత నైపుణ్యము కలిగినటువంటి పేగులను పేని నరాలను ముడివేసి కళ్ళకు వత్తులేసుకుని చిన్న లోపం లేకుండా అద్భుతంగా అందంగా నిర్మించే నైపుణ్యం ఉన్న కులంలో పుట్టాను. అలాని మిగతా కులాలు తక్కువ అనే చిలకన భావం లేదు, పలానా కులాలు ఎక్కువ అనేటువంటి తలపవరు భావం లేదు. అందుకే నా చెల్లెమ్మని ఒక మాదిగ సోదరుడికి ఇచ్చి దగ్గరుండి పెళ్లి చేశాను. నా సొంత తమ్ముడికి ఒక మాల ఆడపడుచును నా ఇంటికి కొడుగా తీసుకొచ్చుకుని ఆమె వండి పెడితే తింటున్నాను. నా చెల్లె మా బావగారిని ముద్దుగా చూసుకుంటుంది. కాబట్టి రక్త సంబంధాల ద్వారా కులం లేని ఒక మంచి సౌభ్రాతృత్వం రావాలని నేను ఆచరణలో ఉన్నా. చలో ఇలా అందరూ పద్మశాలి బిడ్డలు ఉండాలని కోరుకుంటున్నా. చలో దీన్ని ఏం తప్పు పడతావు. అన్ని కులాలు ఎవడన్నా కులం పేరుతో రాయికేం చేస్తే వాడిని అడుగురా తమ్మీ, వాళ్ళని అడుగురు. కులం పేరుతో ఏమైనా విభజిస్తే వాడిని అడుగురా. పార్టీల వారిగా కులాల వాళ్ళు విడిపోతాడు, లేకపోతే వాడు మోసం చేసి వచ్చారు ఈ మనకులు పోనీ తిట్టిండ్రా అంటే అప్పుడు అరే నువ్వు మోసం చేసి పొరపాటు చేసి కులాన్ని వాడుకుంటున్నారా ఎదవా అని అడుగు. మమ్మల్ని అడిగితే ఎట్లా బ్రదర్? ఒకవేళ నేను మా పద్మశాలి సోదరులు ఎవ్వరు ఎక్కడ ఏ సలహా కావాలన్నా, న్యాయ సలహా కావాలన్నా, సైకాలజికల్ నైపుణ్యం కావాలన్నా, ఇంకేదైనా అనుభవం కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. అగరున్న మిగిలిన సమయాన్ని ఇస్తా, తప్పేమున్నది? అక్కడ ఏ సంఘం పిలిచినా పోతాం కదా. తోటి హిందువుల మీద అన్యాయం జరిగినప్పుడు, గుళ్ళోకి రావద్దన్నప్పుడు, వాళ్ళు అంటరాని వాళ్ళన్నప్పుడు, వాళ్ళ ప్రదేశం నుంచి బహిష్కరించాలన్నప్పుడు, వాళ్ళని మంగళహారతిని ముట్టుకోవద్దు అన్నప్పుడు, నిజంగా మీరు హిందువులుగా పిలువబడుతున్న ఆర్గనైజేషన్ వాళ్ళు రాకపోతే, అక్కడ ప్రశ్నించకపోతే, మీరు మనుషులు కాబట్టి ప్రశ్నించండి. ఈ విషయం మీద మేము స్పందిస్తాం. హిందువుల్లో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగినా మేము స్పందిస్తాం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ చెప్పుడు మాటలు వినేటువంటి సోదరులారా, అన్న మనం హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళం కదా, మన తోటి హిందువులకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు వెళ్ళట్లేదు, మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు, వాళ్లకు న్యాయాన్ని మీరు ఎందుకు ఇప్పించట్లేదు? అదే బైరి నరేష్, అదే రంజన రాజేష్, మిగతా ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి తోటి హిందువులకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు న్యాయం కోసం పోరాడుతుంది కదా, మనం ఎందుకు పోవట్లేదు? ఇది నిజంగా వివక్ష కాదా అని మీ మనసును మీరే ప్రశ్నించుకోండి, మీ నాయకుల్ని మీరే ప్రశ్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ బాబా సాంబత్ గారు రాయలేదు, ఎంఎన్ రాయ్ గారు రాశారని అమరా ప్రసాద్ వ్యక్తి ఈ మధ్య చాలా ఉద్యుక్తంలో చెప్తా ఉన్నాడు. దానిపై మీ అభిప్రాయం? బరాబరే. అప్పుడు ఈయనున్న ఎంఎన్ రాయ్ గారు కలిసి రాశారు. అంబేద్కర్ గారు హాయిగా వాళ్ళ భార్యా పిల్లలతో ఊటీ, కొడైకెనాల్, అలా సౌదీ అరేబియా దేశాల పర్యటనకు పోయింది బ్రదర్. అప్పుడు వీళ్ళిద్దరు కష్టపడి రాసిండు. అదే ఓకే, వాళ్ళిద్దరు ఫోటోలు, ఇద్దరు విగ్రహాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వాలు నిలబెడితే మేము కూడా మా వంతుగా 10 రూపాయలు చందా ఇస్తాం. నేనైతే 1000 రూపాయలు చందా ఇస్తాను. ఓకేనా? మా నిజామాబాద్ జిల్లా వాసే ఎంఎన్ రాయ్ గారిది 250 ఫీట్ల విగ్రహం పెట్టాలని నువ్వు అమరీదీక్ష అయ్యి. అమరా ప్రసాద్ గారు ప్లీజ్. ఎవరు? అమరా ప్రసాద్ గారు. నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ హమారా అనే బిరుదు మీకు ఎవరిచ్చారు, ప్రజలేమో మహాత్మా అని పూలేకి ఇచ్చారు, పెరియార్ అని మహిళలు ఇచ్చారు, మీకు ఎవరు ఇచ్చారని అడిగాను. అని ఎవరు ఇలాగన్నాడు, ఆయన పేరు వరప్రసాద్ గారు. ఆయన వరప్రసాద్ నిజామాబాద్ జిల్లా సిఐసిఐ చర్చ్ చదువుకున్నాడు, వాళ్ళ నాన్న గాంధర్లో ఎస్ఐ రిటైర్ అయ్యాడు. ఆయన నిజామాబాద్ జిల్లా వాసి, 100% క్రిస్టియను. ఈ రోజుగా దాని గురించి చాలా మంది చెప్పేవాళ్ళు, మేము దాని గురించి ఒక్కొక్క మాట్లాడి మా సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ గారు లేదా ఇంకొకరు, డియర్ బ్రదర్, మీకు మమ్మల్ని రెచ్చగొట్టి అవమానించడం అలవాటేమో కానీ అర్థం లేని ప్రశ్నకు వివరించే తీరిక కానీ అవసరం కానీ మాకు లేదు. ఆ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకోవాలని ప్రజలు. ఒక చిన్న మాట చెప్పి నేను దీన్ని కంక్లూజన్ చేస్తాను మిత్రులారా. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగమే రాయకపోతే, అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం రాయలేదు అని వేలాది పుస్తకాలు వచ్చేవి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు, చాలా మంది, టిటి కృష్ణమాచార్య ఉన్నారు, అయ్యంగారు ఉన్నారు, బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఒకవేళ అంబేద్కర్ ఆయన్ని అప్పటి నుంచే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటున్నారంటే ఓ నా చదువుకున్న యువత ఒకసారి ఆలోచించండి. ఈ రోజు 2023లో ఈ అలిగేషన్ పెట్టడం ఈయనెవరు? అంతకంటే ముందు అంబేద్కర్ గారి మీద వేలాది మంది అలిగేషన్ పెట్టేవాళ్ళు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేశ ప్రభుత్వమే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారే అన్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను దేని కూడా పెద్దగా తీసుకోను. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదు, మీ అయ్య రాసిండు. ఓకే, అదే ఫైనల్ బై. మీ అయ్య విగ్రహాన్ని పెట్టించుకోర్రి, మీ అయ్య పేరే రాపించుకోర్రి.
బాబాసాహెబ్ అంబేద్కర్ ది గ్రేట్ ఫిలాసఫీ, బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఇచ్చాడు. అందరూ బాబాసాహెబ్ను బుద్ధుడి వారసుడిగా తథాగతుడిగా భావించే దిశగా ఆలోచించండి. రాజ్యాంగం అనే పుస్తకం కాక ఆయన 100 పుస్తకాలు రాసిండు. కుల నిర్మాణ పుస్తకం చదవండి, ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే పుస్తకం చదవండి, రాముడు కృష్ణుడు రహస్యాలు అనే పుస్తకం చదవండి, థాట్స్ ఆఫ్ పాకిస్తాన్ చదవండి, ఇండియా బైఫర్గేషన్ మీద రాయండి, రివల్యూషన్ కౌంట్. అరే రాజ్యాంగం అందరికి, బాబాసాహెబ్ రాజ్యాంగం రిజర్వేషన్, ఈ 3 ముక్కలకి ఆయన తీసేయరా భయ్, తీసేసి అలా 256 మంది 450 మంది అందరి విగ్రహాలు పెట్టుర్రి, అందరి వారసులు ప్రజలకు రండి, అందరి పేరు మీద అంబేద్కర్ యువజన సంఘం అని ఎన్ని పెట్టిర్రో అట్నే ఇప్పుడు అలా ఉన్న 250 మందికి సంఘాలు పెట్టుర్రి. ఎంఎన్ రాయ్ అని పెట్టుకుర్రి. అరే ఎంఎన్ రాయ్ గారిని ఎందుకు తక్కువ చేయాలి? ఈజ్ అ గ్రేట్ పర్సన్, వై నాట్? ఆయన దేశ విదేశాల్లో ఈ దేశ ప్రథమ గొప్ప వ్యక్తిగా కూడా ఆయన గౌరవించబడ్డ వ్యక్తి, సమీకరించిన వ్యక్తి, మేనిఫెస్టో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోకు రూపశిల్పం చేసిన వ్యక్తి, ఈ దేశం గొప్పగా ఉండాలని కలలు కన్న వ్యక్తి. వై నాట్? దమ్ముంటే ఈ దేశానికి చివరి ప్రధానిగా ఉన్న లార్డ్ మౌంటెన్ బాటన్ గురించి చదవండి, మీకు తెలుస్తుంది. అదే ఎవరో ఒకరు అంబేద్కర్ చెడ్డోడు అనగానే, లేకపోతే అంబేద్కర్ రాయలేదు అనగానే ఆవేశపడాల్సిన అవసరం లేదు. సరే అయితే కానీ అందాం, ఏమున్నది, ఇన్ని రోజులు అంబేద్కర్ను మనం మాత్రమే గౌరవించినాం, ఇప్పుడు ఆయన్ని బుద్ధిస్టుగా గౌరవించడం మొదలు పెడదాం. ఒక వైతాళికుడిగా, ఒక సంఘ సంస్కర్తగా, ఒక ఎకనామిస్ట్గా, ఒక ఫిలాసఫర్గా, ఒక థింకర్గా, ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక అడ్వకేట్గా, ఒక న్యాయ కోవిదుడుగా, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పర్సన్గా గుర్తిద్దాం భయ్. ఇంకో చివరి క్వశ్చన్ ఉందట, తప్ప నువ్వే అన్నాక మా అభిప్రాయం ఉంటుంది లొట్ట పీసు. అరే తప్పుగా ఏది ఎవడు ఉపయోగించినా తప్పే అంటాం. ఒక సెకండ్, నువ్వైతే తోటి అంటాం, నేనైతే తోటి అంటామా? కాదు, ఇప్పుడు మిత్రమా, చట్టాన్ని తప్పుగా మిస్యూజ్ చేస్తే శిక్షించాల్సిన వ్యక్తులు ఎవరు? ఒకటి రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పాలన వ్యవస్థ. మరి వీళ్ళు అడగాల్సిన క్వశ్చన్ మమ్మల్ని అడుగుతున్నావు. రెండు విషయం ఏంటంటే, ఎవడైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని మిస్యూజ్ చేస్తుండో వాళ్ళు ఈ పంత వాళ్ళు కొట్టుకుని పోలీసులకు మేమేం చెప్పినాం? మేము కాదంటలేమే, మిస్యూజ్ చేయమని మేము చెప్పలేము, రాజ్యాంగం చెప్పలేదు, జుడిషియల్ వ్యవస్థ చెప్పలేదు, న్యాయ వ్యవస్థ చెప్పలేదు, రక్షణ వ్యవస్థ చెప్పలేదు, ఈ బలవట్మని చెప్తున్నాం కదా మిస్యూజ్ చేస్తా. ఈ ప్రశ్న అడిగిన సోదరులను, సామాన్య ప్రజలను అడుగుతున్నా, మిస్యూజ్ అయింది, మిస్యూజ్ అయిందని గుర్తించిన మీరు అది యూజ్ అయింది ఎక్కడైనా గుర్తించారా, ప్రశంసించారా? అసలు ఆ చట్టం లేకముందు ప్రజల బతుకులు ఎట్లున్నాయి ఎప్పుడైనా మీరు చదివారా? ఏమి బ్రదర్, నేను నా భార్య వచ్చి నీ దగ్గర బాధ చెప్పుకుంటే ఒక్కల మాట విని చట్టం మొత్తం న్యాయమైందో తీర్పు ఏందో చెప్తావా? ఇద్దరి మాటలు వింటావు కదా. అది రక్షణ వ్యవస్థ చేయాల్సిన పని, న్యాయ వ్యవస్థ చేయాల్సిన పని. అప్పుడు ఒకవేళ అది విఫలమైతే అమలు చేసేటువంటి పాలకులు పనికి మాలిన ఆయన అయి ఉండాలి, దాన్ని కాపాడే న్యాయ వ్యవస్థలో కులగజ్జి కొనసాగుతూ ఉండాలి, దాన్ని అమలు పరిచి రక్షించాల్సిన పోలీసు వ్యవస్థలో దరిద్రం దాపరించి ఉండాలి, లేదా ఆ చైతన్యం చెడుగా ఉపయోగపడే వ్యక్తులది తప్పు అవుతుంది, కానీ చట్టాన్ని తప్పు ఎట్లయితుంది? పీడనకు గురయ్యే ప్రజలు ఎట్లా తప్పు అవుతుంది? ఎగ్జాక్ట్లీ. సో అదన్నమాట సంగతి ఈరోజు. చాలా మంది ఏం లేదు, ఒకటే ముచ్చట, అయ్యో మేమిద్దరం విడిపోలేదు, దూర దూరం అయినా అనుకోకండి, తర్వాత సోషల్ మీడియాలో భయపడ్డారని అనుకోకండి, లేకపోతే వీళ్ళు పని చేస్తలేరని అనుకోకండి, మీ ఇష్టం వచ్చినట్టుగా ఊహించుకోకండి, ఫీల్డ్లోనే ఉన్నాం. ముఖ్యంగా ఇద్దరు చెప్తున్నాం, మమ్మల్ని ప్రేమించే వాళ్ళకి, మమ్మల్ని ద్వేషించే వాళ్ళకి, మేము ఎప్పుడు మీతో కీప్ ఇన్ టచ్, డోంట్ వరీ, విల్ మీట్ అగైన్, థ్యాంక్ యూ.